మనం మాట్లాడుకోబోతున్న థ్రెడ్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇస్ థీమ్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సామాజిక న్యాయం సామాజిక సాధికారత ఎంతవరకు సాధించగలిగింది వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్ లో ఎంతవరకు సమన్యాయం జరిగింది ఈరోజు ఈ అంశం మీదే మనందరం మాట్లాడుకోబోతున్నాం రాబోయే ఎన్నికల్లో వీళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్ ఎంతవరకు ఎన్నికలను ఇంపాక్ట్ చేయబోతోంది ఎఫెక్ట్ చేయబోతోంది ఎలాంటి ఫలితాలను ఆశించబోతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సో ఐ హ్యావ్ విత్ మీ ఆన్ దిస్ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ మాటా మంత్రి వీవింగ్ ద థ్రెడ్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వన్ బై వన్ మనం వాళ్ళని పరిచయం చేసుకుందాము ఐ హ్యావ్ విత్ మీ రాజన్న దొర గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ మెరుగు నాగార్జున గారు మినిస్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అంజద్ పాషా గారు మినిస్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆదిమలుపు సురేష్ గారు మినిస్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చెల్లిపోయిన వేణు గారు మినిస్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాగేశ్వర రావు గారు మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ కన్సూమర్ అఫైర్స్ ఎపిసోడ్ ఆఫ్ మాటా మంత్రి నమస్తే అండి నమస్తే మీ అందరికి మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒక కామన్ క్వశ్చన్ అందరినీ అడుగుదాం అనుకుంటున్నానండి జనరల్ గా ఒక సమాజంలో సామాజిక న్యాయం జరుగుతుంది లేకపోతే ఒక సామాజిక సాధికారత వస్తుంది అంటే ఒక నాలుగు ప్రధాన అంశాల్లో మనం నిజంగా సమాన న్యాయం చేయాలి అది విద్య వైద్యం ఆరోగ్యం అండ్ అవకాశం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సో ఈ నాలుగు విషయాల్లో ఎంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్కి చెందిన ప్రజలకు న్యాయం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఎలాంటి మార్పు మీరు నోటీస్ చేశారు సార్ వన్ బై వన్ వెళ్దాం సార్ మీరు ముందు మాట్లాడండి సార్ మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత గతంలో ఏమున్నదంతా మొత్తం ప్రక్షాళన చేయడం జరిగింది విద్యను తీసుకునేటప్పుడు ఆయనకు మొట్టమొదటిగా మనం చెప్పుకునేది అమ్మఒడి పథకం భారతదేశంలో ఎవ్వరు ఊహించని విధంగా ఎవరు ఆలోచించని విధంగా ఒక అమ్మకి అవకాశం ఇచ్చి పదిహేను వేల రూపాయలు ఇచ్చి తన బిడ్డలను బడికి పంపించి తమ బిడ్డలను స్కూల్కి పంపించి విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే మహాత్ముడు అంబేద్కర్ గారి ఆశయాన్ని మొదట నెరవేర్చారు ఆయన విదేశ విద్యను భారతదేశంలో ఏ రాష్ట్రం కానీ ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఒక దళితులకు గిరిజనులకి నీ విదేశాల్లో ఎక్కడ చదువుకుంటాననుకుంటే నేను కోటి రూపాయలు ఇస్తాను కోటిన్నర ఇస్తానని ఎక్కడా లేదు భారతదేశంలో మరి ఏ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు గిరిజనులకి ఇస్తున్నారు అవకాశం బడులన్నీ కూడా మార్పులు చేశారు ఒకప్పుడు నేను చదువుకున్న బడిలో నాకు అక్కడ చూస్తే నేను మళ్ళీ వెళ్ళి చూస్తే సమూరం మార్పు వచ్చింది గిరిజనులు అంటే సాధారణం అందరికీ తెలుసు కొండ కోణాల్లో నివసించే వాళ్ళు అడవుల్లో వాళ్ళు భాష రాదు వ్యాస రాదు రేపు రెండూ తెలియదు అసలు లేదా అటువంటిది ఆ తెలుగుతో పాటు ఇంగ్లీషు విద్యను కూడా అర్థించి ఇంగ్లీష్ భాషను కూడా ఈరోజు అమెరికా వెళ్ళే వాళ్ళు ఇంగ్లీషు విద్య చదువుకున్న మా విద్యార్థులు వెళ్ళారు రేపు మార్చిలో కూడా అమెరికాలో మా గిరిజన విద్యార్థులకు ఆహ్వానిస్తున్నారు రండి మీరు ఇన్విటేషన్ ఇచ్చి ఉన్నారు మార్చిలో వెళ్ళబోతున్నారు మా గిరిజన విద్యార్థులు అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ కావాలి ఆ ఇంగ్లీష్ విద్యను ఇచ్చారంటే అంత సమూర మార్పు తీసుకొచ్చారు చూసిన గిరిజన ప్రాంతంలోని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే అంబేద్కర్ ఆశయాల ప్రకారం మీకు విద్యనే ఆస్తిగా ఇస్తున్నాను ఈ ఆస్తి ఉంటే ఏ ఆస్తి అయినా సాధించుకోవచ్చు ప్రపంచంలో ఏదైనా జయించవచ్చు మీరు అజయయుడు కావాలి మీరు విజయుడు కావాలి అంటే విద్య అవసరం అని తీసుకొచ్చారు వైద్యం గురించి చూసిన గిరిజన ప్రాంతం ముఖ్యంగా వర్షాకాలం వర్షాకాలం వస్తే వింత వింత జబ్బులు వస్తాయి స్ట్రేంజ్ డిసీజెస్ అనమాట అటువంటిది జరగకూడదు గిరిజనులు కూడా మనుషులే గారు ఒక మానవత్వంతో అంబేద్కర్ ఆశయాలు తీసుకొని ఒక మానవత్వంతో తీసుకొని పాడేరులో కూడా ఈరోజు వైద్య కళాశాల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారంటే ఒకసారి ఆలోచించి ప్రతి ఐజిడిఏ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ కమ్యూనిటీ హాస్పిటల్ అనమాట ఈ విధంగా గతంలో ఎవరు ఆలోచించలేదు చంద్రబాబు గారు కావచ్చు అంత పరిపాలించే వారు కానీ ఎవరు ఆలోచించలేదు ఒక్క సాలూరు నియోజకవర్గం తీసుకున్న అక్కడ ఎనిమిది హాస్పిటల్ తయారవుతున్నాయి కొత్తగా ఈరోజు వేరే హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది పదిహేడు కోట్ల రూపాయలతో ఒకప్పుడు డాక్టర్లు కోరు ఈరోజు ఇరవై రెండు మంది డాక్టర్లతో పనిచేస్తున్నారు అంటే ఒక నియోజకవర్గం గురించి నేను ఉదాహరణ చెప్తాను అక్కడ ఉన్న చిన్న పిల్లలకు కూడా మనకు మనం చూస్తే రక్తం ఉండదు అసలు అది ఎనై మీదతో బాధపడతారు ఆటోమేటిక్ మంచి పోషక విలువలు ఇస్తున్నారు గర్భిణీ స్త్రీలకు గిరిజన స్త్రీలకు మంచి పోషక విలువ ఇస్తున్నారు బాలింతలకు పోషక విలుస్త ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనమాట అది అలాగే చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగంలోనైతేనే ఉపాధిలో అయితేనే అవకాశాలు కలుగు చేస్తున్నారు గిరిజన ప్రాంతంలో గతంలో లేవు ఇవి ఉంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం అసలు ఇది గతంలో గిరిజనులకు ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి గురించి నేను ఇప్పుడు చెప్పుకోవడం కాదు మంత్రి పదవి గురించి మీరు ఆలోచించుంటారు గత ప్రభుత్వం ఏం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడానికే ఇది వచ్చింది ఎన్నికల ముందు కేవలం నేను ఒక మంత్రిని ఇస్తున్నాను ఆరు నెలల ముందు మాత్రం ఒక మంత్రిని అది కూడా ఎమ్మెల్యే కానీ ఒక గిరిజన కుర్రాన్ని తీసుకొచ్చి ఇదిగో మీకు మంత్రిని చూపించారు ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం బికాస్ నాకు అంటే సారీ మళ్ళీ ఇంటర్ఫియర్ చేస్తున్నాను కానీ అంటే ఎవరు ఊహిస్తారు సార్ ఎవరు అనుకుంటారు ఒక మారుమూల గిరిజన ప్రాంతంలోని ఒక ఒక వ్యక్తి చదువుకుని ఆ చదువు అవకాశం కల్పించి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యి డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అవ్వడం అన్నది ఐ థింక్ ఎవరికో ఒకరికి డ్రీమ్ కూడా ఉండదు కనీసం కళ కూడా కలరు అలాంటి ఒక స్థితి నుంచి మీరు ఈ స్థితికి రావటమే అసలు చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే అంబేద్కర్కి ఆశయాలను ఆయన ఆదర్శాలను ఆయన ఇచ్చిన భావజాలాన్ని తీసుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పుణికి దానిలో అవగాహన చేసుకున్నారు ఆవలింపు చేసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయగలుగుతున్నారు ఆయన చేశారు కాబట్టి ఈరోజు మేము కూర్చోగలుగుతున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానమే సామాజిక సమతుల్యత కావాలని సమాజంలో ఉన్నటువంటి ఈ అసమానతలు పోవాలని ఈ రుగ్మతలు పోవాలని సమాజంలో మిగిలిన కులాలతో పాటు వీరు కూడా బ్రతకాలని ఒక గొప్ప ఆలోచనతోనే మహానుభావులు ఇప్పుడు అంబేద్కర్ గారు కానీ జ్యోతిరాపుల్ గారు కానీ సాహు మహారాజ్ గారి పెరియార్ రామస్వామి నాయకర్ గారి ఉద్ధండులంతా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళంతా ఉద్యమాలు చేశారు రాను రాను ఆ ఉద్యమాల ఫలితమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని విధంగా ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వీరందరి ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన చేస్తారని ఈరోజు దానికి నిదర్శనమే మేము ఐదురు కూర్చోటం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దీంట్లో ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా నెగ్లెక్ట్ చేసినాయి ఇంతకుముందు సామాజికంగా అప్లిప్మెంట్ని పెట్టినాయి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను కాలరాసినాయి రాజ్యాంగబద్ధంగా మా వచ్చినటువంటి వాటాను సరిగా ఖర్చు చేయాలా చేయకపోగా అప్పళ్ళంగా వాటిని వేరే వాళ్ళు అన్యాక్రాంతం చేశారు వాటిని ఒక స్ట్రీమ్ లైన్ పెట్టి ఒక గొప్ప ఆలోచనతో ఈ సమాజంలో ఉన్న అసమానతలు పోవాలా ఆంధ్రప్రదేశ్లో భావితరాల భవిష్యత్తు బాగుండాలా అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఆలోచన విధానం నడవాలా తద్వారానే అంబేద్కర్ గారు కోరుకున్నది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎవ్రీ కి చదువు అనేది ప్రాధాన్యత చదువు ఉంటే ఏదైనా అంత ఉన్నత శకరాలకు వెళ్ళాలని గొప్ప ఆలోచన అది అంబేద్కర్ గారు కోరుకున్నారు దానిని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నాడు నేడు స్కూల్స్ కానీ అమ్మఒడి కానీ జగనన్న విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ విదేశీ విద్య కానీ ఒక ప్రిడామినెంట్ సెక్టార్ని ఎన్నుకొని దాంతో అప్లిప్మెంట్ చేస్తూ ఈరోజు కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు ఈరోజు మా పిల్లలు ఇళ్ళకెళ్తే మా పేదవారి పిల్లలు ఇంగ్లీష్ చదువుతూ ఉంటే కూలికి వచ్చిన మా తల్లిదండ్రులు మా పిల్లలు ఇంగ్లీష్ చదవటం మాట్లాడటం చూస్తే ఇంకెంతకన్నా ఏం కావాలి ఆ తల్లిదండ్రులకి పేదరికం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పన్నెండు పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆరు పర్సెంట్కి వచ్చిందంటే కారణం ఇస్ ద మెయిన్ వెంచర్ అదే కాకుండా ఆరోగ్యం ఆరోగ్యానికి ఆరోగ్యానికిందాక మా అన్న చెప్పాడు అలాగే పల్లెల్లోకి వెళ్ళిపోతే ఇదివరకు ఏం చేసేవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు మాకు అనారోగ్యం వస్తే హాస్పిటల్లో చూచి చూడక మందులు ఉండి లేక ఇంటికి వచ్చి అసౌలు బాసేవాళ్ళం ఈ రోజు గొప్ప నిర్ణయం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మూడు అడుగులు ముందుకేస్తే ఆయన ఆరు అడుగులు ముందుకేసి ఈరోజు దేశంలో ఎక్కడా లేదు ఏ రాష్ట్రమైనా వెళ్ళొచ్చు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏ హాస్పిటల్ అయినా ఎంత ఖర్చు అయినా భరించడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో పెట్టి ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి మీకు తెలుసో తెలియదో ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని నయమైన తర్వాత ఇంటికి వచ్చినాక ఆ పేషెంట్ మరలా పనిచేసుకోలేడని ఆ పేషెంట్ కి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి సమాజంలో ఇంకేం కావాలా ఒక ప్రక్క ఎడ్యుకేషన్ ఒక ప్రక్క ఆరోగ్యం ఒక ప్రక్క ఈరోజు ఈ తెల్ల సొక్కాలు వేసుకోట కారణం రాగేశ్వరావు గారికి అక్కడ మంత్రి ఇచ్చినా రాజేంద్ర గారికి మంత్రి ఇచ్చినా అంజనబాద్రా మంత్రి ఇచ్చిన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా పరిపాలన చేస్తూనే రాజకీయ ప్రాధాన్యత దానిలో మహిళలకు ప్రయారిటీ అన్నాడు ఉద్యమాలు చేశారు కానీ ఎక్కడా ఉద్యమం ఫలితాలు ఎక్కడా లేవు ఫ్రూట్ఫుల్గా ఈరోజు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఖర్చు పెడితే డీబీటీ రూపేణ ఎనభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సామాజిక సాధిక రెండు లక్షల పదివేల ఉద్యోగాలు ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎనభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వచ్చిందంటే ఇంకంతా ఏం కావాలా రాజ్యాధికారంలో భాగం రాజ్యాధికారంలో అందరికన్నా ముందు వరుస ఉప ముఖ్యమంత్రులు మంత్రులు ప్రమామినెంట్ పోర్ట్ఫోలియోలు ఈ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప కాన్సెప్ట్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మేము ఎందుకంటున్నాం అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రాష్ట్ర పరిస్థితి వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి వేరు రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో జరిగినప్పుడు ఈరోజు యాభై ఆరు నెలల పరిపాలన యాభై ఆరు నెలల పరిపాలనకు నిలుగుటద్దాం అంబేద్కర్ గారి విగ్రహం మేము చేసిన పరిపాలనకి ఇదిగో అంబేద్కర్ గారి విగ్రహం ఆయన ఏం కోరుకున్నాడు అది చూపిస్తా ఉన్నాం ఆయన ఏం ఆంకాంక్షించాడో అది చేస్తా ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సామాజిక సమతుల్యానికి గీటు రాయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు దళిత గిరిజన బహుళలను ప్రక్కన పెట్టినటువంటి చంద్రబాబు పరిపాలనకు పోటీ జరగబోతా ఉంది నాయస్సి నాయస్టీ నాబీసీ మైనారిటీ అనే ముఖ్యమంత్రి గారికి నేను చెప్పే చంద్రబాబుకి పోటీ జరగబోతా ఉంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎన్ని మోసాలు చేసినా డబ్బు వరదలే ప్రవించినా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ పేద కులాలన్నీ నిలబడబోతా చెప్పడానికి గర్విస్తా ఉన్నా మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం మననే డెబ్బై ఏడవ గ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మనం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఇవాళ ఈ రాష్ట్రంలో మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సామాజిక న్యాయం అనేది ఒక నినాదం కాదు మా ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే గత ప్రభుత్వాన్ని మనం చూసాం మరి ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రభుత్వ బడుల్ని పక్కన పెట్టేసి నిర్వీర్యం చేసి మరి కార్పొరేట్ సెక్టర్లకు ప్రమోట్ చేసిన ప్రభుత్వాల నుంచి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు రీవ్యామ్ చేస్తూ ఈరోజు దానికి మనం అందరం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అడ్మిషన్స్ పెరుగుతున్న పరిస్థితి తల్లిదండ్రులందరూ కూడా మరి ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసి వాళ్ళ పిల్లలు ఈరోజు ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారంటే మరి దానికి ఈ నిదర్శనం ఏంటండి మరి ఈ రోజు ఆ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు రీవ్యాంప్ కావడం వల్లనే మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మన గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈరోజు రీవ్యాంప్ చేస్తూ ఈరోజు మరి అందరికి కూడా ఈరోజు మెరుగైన వైద్యం అందించాలి మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని మార్చాలి అని చెప్పి మరి ఈరోజు అడుగులు ముందుకు వేసిన పరిస్థితి ఎప్పుడైతే ఈ వెనుకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలు ఆర్థికంగా బలోపేతం బలోపేతం అవుతారు మరి అందరు కూడా సమాజంలో వాళ్ళందరూ కూడా అందరితో సమానంగా గౌరవించబడతారు మరి గౌరవప్రదంగా కూడా వాళ్ళను చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు నవరత్నాల రూపంలో మరి ఈరోజు ఇప్పుడే చెప్పినట్టుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు డైరెక్ట్గా బెనిఫిషరీస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మరి దీంట్లో సింహభాగం ఎవరికి అందింది ఈఎస్సీలు ఈఎస్టీలు ఈ మైనార్టీలు ఈ బీసీలకు ఎనభై శాతం ఈరోజు మరి వాళ్లకు భాగం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల్లో మరి వాళ్ళు ఎనభై శాతం వాళ్ళ వాటా ఈరోజు వాళ్ళకు అందించగలిగాం అదే కాకుండా లాస్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది ఇది నిజంగా ఇది లేకపోతే ఏ సమాజం కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ఏదైనా సమస్యలు మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చట్టసభల్లో ఉంటేనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి అని భావించి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నాం ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన రాజన్న దొర గారు మరి అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేను మరి ఎప్పుడైనా మనం కలలను ఊహించామా ఒక ఎస్టీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉంటాడని ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నా భావించారా మరి ఈ రోజు అడుగులు పడ్డ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని ఫలితాలు మనకు అందరికి కూడా మనకు అందుతాయని చెప్పి కూడా మేమైతే పూర్తిగా ఆశిస్తున్నాము మరి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మరి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటే నిర్ణయాలు అయితే ఏమి మరి అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఈ సామాజిక వర్గాలన్నీ కూడా మరి ఈరోజు కోరుకుంటున్న పరిస్థితులు మనం కూడా గమనిస్తున్నాం సామాజిక న్యాయం సామాజిక సాధికారత ఇవన్నీ రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికలప్పుడు ఎన్నికలు వస్తున్నాయన్నప్పుడు చెప్తారు ఈ అదే అదే పదే పదే వాడుతూ ఉంటారు ఈ బడుగు బలహీన వర్గాల వారు దళిత వర్గాల వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే పరిస్థితి ఏ విధంగా వారికి గాలం వేయాలనే పదాలు వాడుతూ ఏ విధంగా కులాల సమీకరణ చేయాలి ఏ విధంగా పొత్తులు పెట్టుకోవాలి ఈ ఆలోచన తోటి గత పాలకులు పరిపాలన చేసినటువంటి అంత మంచి ఒక నిబద్ధత ఒక విశ్వసనీయత తోటి అవి అమలు చేయాలి అమలు చేసి చూస్తేనే దాని ఫలాలు ప్రజలకు అందుతాయి ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల వారు దళిత వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీలు సమాజంలో ఆల్మోస్ట్ ఐదు కోట్ల వాయిదలకు ఉన్నటువంటి పాపులేషన్లో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వారు ఉన్నారు కాబట్టి వారికి అందించాలని వారి యొక్క గుండె తడి తెలిసిన వ్యక్తి ఒక నాయకుడిగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పుడే ఇవన్నీ అవుతాయి అలాంటి నాయకుడు ఇప్పుడు వచ్చాడు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం మా ప్రభుత్వం మనందరి ప్రభుత్వం విశ్వసనీయతతోటి నిబద్ధతతోటి జవాబుదారీతనంతో అవినీతి రహితంగా చక్కటి పరిపాలన అందిస్తూ ప్రధానంగా వీటిని మరి సాకారం చేసి చూపించారు ఏది ఈ సాధికారత ఉద్యోగాల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి చ చట్టసభల్లో ఎంటర్ అయ్యే విషయం దగ్గర నుంచి ఈరోజు మంత్రులుగా మరి పార్లమెంటు సభ్యులుగా అన్ని రంగాల్లో కూడా వారికి రావాల్సినటువంటి వాటా తామాషా ప్రకారం అంతకన్నా ఎక్కువగా అందించారు ఎన్ని కార్పొరేషన్లు క్రియేట్ చేసాం ప్రతి కులాల అసలు బీసీల్లో ఎన్ని కులాలు ఉంటాయి ఒకటి తెలుసు అంటే నూట ముప్పై పైచీలకు కులాలు ఉంటే వాటన్నిటిని జోడించి వారికి ఆర్థిక స్వాంబన సాధికారత కల్పించాలని యాభై పైచీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం ఎస్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మాల మాదిగ రెల్లి కులాలకు వారికి ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించాలంటే వారి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే వారికి న్యాయం జరుగుతుంది అదే సాధికారత ఆర్థిక స్వావలంబన సాధికారత అంటే ఇంకా విద్యాపరంగా బహుశా ఈ దేశానికే ఆంధ్రప్రదేశ్ సంస్కరణలో కానివ్వండి ఈ యొక్క కార్యక్రమాల్లో కానివ్వండి వృద్ధి రేట్లో కానివ్వండి బడ్జెట్ కేటాయింపుల్లో కానివ్వండి విద్య పరంగా నంబర్ వన్ స్థానంలో నిలబడిందని చెప్పడంలో ఏమాత్రం మాత్రం అతిశక్తి కాదు మేం కాదు చెప్పేది నీతి ఆయోగ్ రిపోర్ట్స్ చూస్తే తెలుసు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి సార్ జనరల్ గా ప్రతి రాష్ట్రం బడ్జెట్ కేటాయింపులు వచ్చేసరికి విద్య ఎప్పుడు లాస్ట్ లో ఉంటుంది అంటే మిగతా అన్నిటికీ కేటాంపులు అయ్యాక కొంచెం మిగిలితే దాన్ని విద్యకి కేటాయిస్తుంటారు దట్ ఈస్ వాట్ ఈస్ జనరల్ సినారియో కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు ఎందుకంటే గత పాలకులు ముఖ్యంగా ప్రాథమిక మాధ్యమిక విద్యలో వాళ్ళకు సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఓట్లు లేవు కదండి కాబట్టి ఓట్లు లేవు కాబట్టి వాళ్ళకి చేసిన ఉపయోగం లేదు కాబట్టి ఆలోచన కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు వేస్తారు కదండి అది మర్చిపోయారు కానీ జగన్ అన్న ఆలోచన విధానం ఏంటంటే పేదరికం విద్య కట్టు కాకూడదు ఇది ఫిలాసఫీ మా మా ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ పేదరికం విద్య కట్టు కాకూడదు జగనన్న ఇంకొక రెండు స్టెప్పులు ముందుకెళ్ళి ఈ విద్య మీద పెట్టే ఖర్చు అది భావి తరాల యొక్క భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టుబడి రెండవ అంశం ముఖ్యంగా భవిష్యత్తు తరాలకు నేను ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అనే ఒక కాన్సెప్ట్ ఈ ఇది బేసిక్ కాన్సెప్ట్ ఇది సాధికారత కాదా అని చెప్పి నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారి ఈ ఒక చరిత్రాత్మకమైనటువంటి ఉపన్యాసం నిన్న బాబాసాహ్ బిఆర్ అంబేద్కర్ గారి మహాప్రతిమ ఆయన అమృత హస్తాల మీదుగా ప్రారంభిస్తున్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఒక స్పీచ్ నిజంగా అందరికీ మోటివేషన్ ఎందుకంటే ఈ అంటరంధనం కోసం ఎవరైతే బాబాసాహెబ్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేశారో ఈ రోజు కూడా కొన్ని పార్టీలు ఈ యొక్క పెత్తన్ వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో అంటరంధనం ఉంది అలాంటి అంటరంత ఆలోచనలతోటి ఈరోజు తెలుగు భాష మరి దాని యొక్క ప్రాధాన్యం తగ్గుతుంది తెలుగు భాషను కాపాడాలని చెప్పి ఒక ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వ్యతిరేకంగా వీరు ఉద్యోగం చేస్తూ ఉంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను మరి తెలుగు భాష గురించి తెలుగు భాష ప్ర ప్ర ప్రశస్తాన్ని లేకపోతే ఒక దాని యొక్క గౌరవాన్ని కాపాడే బాధ్యత దళితులు బడుగు బలహీన వర్గాల వారిదేనా అగ్రవర్ణాల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాన్వెంట్స్ మరి కార్పొరేట్ స్కూల్లో చదవచ్చు కానీ మరి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే కానీ దానికి అడ్డంకు తగ్గుతూ ఉన్నారు కదా కాబట్టి విద్యాపరంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వైద్య పరంగా కూడా సాధికారత అంటే ఏంటంటే ఈ డోర్ స్టెప్స్కు వైద్యం అందించడం జరుగుతూ ఉంది ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బహుశా దేశంలో ఎక్కడా లేదు ఫ్యామిలీ డాక్టర్ మనం ఫ్యామిలీ డాక్టర్ ఉండాలంటే ఉన్నత వర్గాల వారు వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏ జబ్బు వస్తుంది ఎవరికి ఏది హెరిటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏది తరచుగా వచ్చే వ్యాధులు ఏంటి ఇవన్నీ ఒక ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకుంటే పెద్ద ఒక గొప్ప వాళ్ళకే వచ్చినటువంటి కాన్సెప్ట్ వాళ్ళకున్న వ్యవస్థ అది ఆ ఫ్యామిలీ డాక్టర్ని ఈరోజు ప్రతి ఒక్కరికి ఎందుకంటే అందిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రాణం విలువ ఎవరిదైనా ఒకటే పేదవాడి ప్రాణం అయినా ధనికుడైనా కానీ అమ్మాని గారు కానీ ఎవరిదైనా కానీ ప్రాణం విలువ ఒకటే అది విలువ కట్టలేదు కాబట్టి ఆ ప్రాణం విలువ తెలిసిన వ్యక్తిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా ఆయన ప్రవేశపెట్టేటువంటి పథకాలన్నీ ముందుకు తీసుకొస్తూ ఈరోజు అందరికీ అందుబాటులోకి ఈ యొక్క వైద్యాన్ని అందించడం జరిగింది ఉదాహరణకు మారుమూల గ్రామం మరి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశం అక్కడ చెంచులు ఎక్కువ ఉంటారు ఆ ప్రాంతాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది నిర్మించడం జరిగింది ఆ ప్రాంతంలో డాక్టర్లు కొరత ఉంది డాక్టర్లు రారు మరి డాక్టర్లు ఎవరు వచ్చిన అక్కడ డాక్టర్లు రారు మరి ఎట్లా వాళ్ళని ఏదో ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా డాక్టర్లు తయారు చేసే మెడికల్ కాలేజీ పశ్చిమ ప్రకాశానికి శాంక్షన్ చేశారంటే ఎంత జాగ్రత్తగా ఆయన ఆలోచన చేశారో ఒకసారి గమనించి ఇక అవకాశాలు మీరు చూసారు ఈరోజు సచివాలయ వ్యవస్థ కానివ్వండి తర్వాత వాలంటరీ వ్యవస్థ కానివ్వండి ఒక కొత్త వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఆ ఎన్నికల మేనిఫెస్టో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి ఎంతో శాంక్టి ఇచ్చింది అంటే అది ఎంతో ఇట్స్ సీక్రెట్ డాక్యుమెంట్ అంటే ఒక బైబిల్ కానీ ఒక కురాన్ కానివ్వండి లేకపోతే ఒక భగవద్గీత లాగా సీక్రెట్ డాక్యుమెంట్ ఇది అంటే ఇవన్నీ మేము కమిట్మెంట్ పెద్దలకు ఇచ్చాము దాన్ని నెరవేర్చాలని చెప్పి ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ అన్ని కూడా అమలు చేసి వారికి అందిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు అందించాం అందుకే ఈరోజు అంత విశ్వసనీయత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు ఈ జాతి సంపద ఈ జాతి సంపద ఇలాంటి నాయకులు అని చెప్పేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఈరోజు మా అందరం కూడా తలెత్తుకునే విధంగా ఆయన విగ్రహ వికరణాన్ని ఈరోజు ఇక్కడ జరిపించడం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని భావజాలాన్ని చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఈ నాలుగు మూడు సంవత్సరాల కాలంలో ఒక విశ్వసనీయత ఒక ఒక నమ్మకానికి ఈ రోజు అటెన్స్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చెప్పడం అతిశక్తి కాదు రాబోయే రోజుల్లో కూడా ఆయననే ఉంటే మా పిల్లలు మా తలదాతలు మారుతాయని చెప్పి అందరు ఎదురు చూస్తారు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లోనే మీరు చొరవ తీసుకొని మీరు ఈ విద్య వైద్యం ఆరోగ్యం అండ్ అవకాశాల విషయంలో మీరు తీసుకున్న ఒక స్పెషల్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఏం చెప్తారు ఈ అసమానతలు తొలగాలంటే ఏ విధమైనటువంటి పాలన సాగాలి సాగించే వారు వచ్చిన రోజు దీనికి వచ్చేటువంటి పరిమళం పరిమళం అంటే సుగంధం ఎంత గొప్పగా ఉంటుంది అని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించారు ఆ పరిమళం ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికి పంచబోతున్నాడు అంటానికి సాక్షిభూతమే ఆయన యొక్క విగ్రహావిష్కరణ అనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం ఈ దేశంలో కేంద్రం నుంచి ఒక లక్ష రూపాయలు మనం గ్రామానికి పంపిస్తే పదిహేను రూపాయలే చేరుతుంది భారతదేశం గ్రామీణ భారతం గ్రామీణ భారతంలో ఈ అభివృద్ధి జరగలేదనంటే కారణం ఏమిటి అన్నప్పుడు నిస్సహాయతను వ్యక్తం చేసినటువంటి రాజీవ్ గాంధీకి డీబీటీ అని ఒక వరం ఇచ్చి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైన ఆలోచన చేసి బాబాసాహెబ్కి నిజమైన నివాళర్పించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను మీరు ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న వేశారు బీసీ సంక్షేమ మంత్రిగా మీరు పొందిన అనుభూతి ఏమిటి అని నేను చాలా గర్వపడతా ఉన్నాను ధనవంతులకు భూమి ఉంది ధనవంతులకు ఉంది ధనవంతులకు విద్య పట్ల అవగాహన ఉంది వారి బిడ్డలను తీసుకెళ్లి పట్టణాల్లో ఇంజనీర్లు డాక్టర్లు లేకపోతే చదివించుకున్నారు ఈ పేదవాడికి ఉంది ఆశ ఈ పేద తల్లికి ఉంది ఆశ ఈ పేద తండ్రికి ఉంది ఆశ అది తీరకపోవడానికి కారణం డబ్బు వాడికి తండ్రి నవ్వుతాను అవుతానని చెప్పినటువంటి నాయకుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆయన ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పూర్తి ఫీజు చెల్లించడం ద్వారా ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు విదేశాలకు వెళ్ళగలిగారు చంద్రబాబు నాయుడు పద్నాలుగులో అధికారంలోకి వస్తే ఆ ఫీజు రియంబర్స్మెంటు థర్టీ ఫైవ్ థౌజండ్కి స్లాబ్ చేసేశాడు ఆ కులపోళ్ల ఫీ కు కాలేజీలు ఏవైతే ఉన్నాయో శ్రీ చైతన్య నారాయణ ఇటువంటి కాలేజీలు ఫీజులు ఇష్టానుసారంగా పెంచేస్తే ఈ పేదవాడు మళ్ళీ పెద్దవాడి దగ్గర పెత్తందారి దగ్గర బానిసగా మార్చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే వచ్చాడు జగన్మోహనుడు తాను పెంచినటువంటి ఫీజులను రెగ్యులేట్ చేసి ఈవేళ పేదవాడికి చిన్ననాటి నుంచి విద్యను అంది అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఈ రాష్ట్రంలో ప్రారంభం ఇది నిజమైనటువంటి నివాళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అనేటువంటిది నాకున్నటువంటి భావన ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అసమానంతలు తొలగాలి వాళ్ళు కూడా రాజ్యాధికారంలో రావాలి అందుకే కదా ఇవాళ రాజ్యసభలు వస్తే నాలుగు రాజ్యసభలు ఎక్కడ చెట్లెక్కే కాళ్ళు పార్లమెంటు మెట్లు ఎక్కుతున్నాయి వలేసే కాళ్ళు పార్లమెంటు మెట్లు ఎక్కుతున్నాయి కంబలేసుకున్న వాళ్ళు పార్లమెంటు మెట్లు ఎక్కుతున్నాయి మా వాణిని వినిపిస్తా ఉన్నారు కులగణన జరగాలని కులగణన జరగాలని ఈ బీసీ వర్గాలు అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు అనేక సంవత్సరాలుగా హర్తాళ్ళు అనేక సంవత్సరాలుగా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు ఒక్క మాట అడిగాను అన్నా బీసీల ఆకాంక్ష బీసీల ఆకాంక్ష ఎస్సీల ఆకాంక్ష ఎస్సీల ఆకాంక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా యొక్క ఆకాంక్ష కులగణన అని చెప్పినప్పుడు మారు మాటలు మాట్లాడకుండా నా వాళ్ళు కోరుకున్నది నేను చేయినా అని చేయగల సత్తా ఉన్న నాయకుడు నిన్ననే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రోజునే కులగణన జరిపించడం అంటే ఆయనకి మణిహారాన్ని వేస్తున్నాడు ఈ కులాల యొక్క ఆశలు తీర్చడం ద్వారా అనేటువంటిది నాకున్న ప్రత్యేక ఆలోచన ఇది కదా ఒక గొప్ప పాలకుడు నా వాళ్ళ జీవితాన్ని మార్చే క్రమంలో ఈ పాలనలో నేను కూడా భాగస్వామిని అయ్యానే రేపు ఎన్నికలు అంటారా రేపు పోటీ చేసేది ఎస్సీలు రేపు పోటీ చేసేది బీసీలు రేపు ఎస్ పోటీ చేసేది మైనారిటీలు రేపు పోటీ చేసేది ఎస్టీలు నాలుగు కులాలు పోటీ చేస్తున్నాయి మేము పోటీలో ఉన్నాం మా రూపం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మేము పోటీలో ఉన్నాం మా రూపం ఎవరు జగన్మోహన్ రెడ్డి మీ మోసాల గురించి మేము తెలుసుకున్నాం మీ రాతల గురించి మీ రోత రాతల గురించి మీరు కలయికల గురించి అర్థం చేసుకోలేని స్థితి నాడు మా వాళ్ళది మీ గురించి అర్థం చేసుకున్నాం నేడు మేము రేపు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఆయుధాలు ఏమిటో అందించేటువంటి నాయకుడు పక్షాన నిలుస్తామని స్పష్టంగా నేను చెప్పగలను గారు ముందుగా ఒక విషయం చెప్పాలి భారతదేశంలో మన ఎడ్యుకేషన్ లో నెంబర్ వన్ కేరళ అవును మనం చంద్రబాబు నాయుడు టైంలో పదిహేనో స్థానంలో ఉండేవాళ్ళం భారతదేశంలో ఇవాళ నెంబర్ త్రీ నుంచి ఒక టెన్ డేస్ క్రితానికి మనం నెంబర్ వన్కి వచ్చామంటే ఇది ఆయన తీసుకున్న నిర్ణయాలని చెప్పి నెంబర్ వన్ అసలు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్స్ ఎవరు అమ్ముతారా అంటే వాళ్ళు పాస్ అయ్యే వాళ్ళని చూసి ఆ బుక్స్ మేము కొనుక్కునేవాళ్ళం అటువంటిది ఇవాళ వారం రోజుల ముందే బుక్స్ గైడ్స్ బ్యాగ్స్ ప్యాడ్స్ బెల్ట్లు షూసు బట్టలు అన్నీ కూడా సమస్తం అక్కడ మేనమావ కన్నా ఎక్కువగా తీసుకుని పెట్టి వారం రోజుల ముందే ఆ స్కూల్స్ మార్పులు తీసుకొచ్చి గోరు ముద్ద ఆయనే మెను సెలెక్ట్ చేసి మంచి పోషక పదార్థాలు ఉండే విధంగా రాగిజావ బెల్లంతో కలుతున్న రాగిజావనిచ్చి ఇవాళ అత్యధిక విద్యను ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు ఒక ఆరు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాను నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక చికాగోలో చిన్న తెలుగు వాళ్ళు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ చూసుకుని వెళ్తుంటే ఒక అబ్బాయి వచ్చి నాది హనుమాన్ జంక్షన్ అండి నా తండ్రి రిక్షా తొక్కినవాడు పదో తరగతి మించి నేను చదివించలేను ఇంచేదంటే నాకు తోమస్ సరిపోదు బాబు అంటే నేను అప్పుడు ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరు ఇంజనీరింగ్ సీట్లో రూపాయి ఖర్చు లేకుండా నాలుగు సంవత్సరాలు చదివి క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను ఈ చికాగోలో నాకు ఆ రోజుల్లో అంటే ఆరు సంవత్సరాల క్రితం నా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు ఇస్తున్నారు నా తండ్రికి రిక్షా మానిపించా ఒక కారు కొనిచ్చా ఒక ఇల్లు కట్టించా నా చెల్లెల్ని తమ్ముడిని చదివించుకుంటున్నాను నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి ఆనందంతో చెప్పండి తండ్రిని మించిన తనయుడిగా ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి ఇవాళ అమ్మఒడిని తీసుకొచ్చి ఈ స్కూల్స్ని మార్చి ఇంతమంది విద్యావేత్తల్ని పదిహేనో స్థానంలో ఉన్న దాన్ని నెంబర్ వన్లో తీసుకొచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత గొప్ప ముఖ్యమంత్రిని నేను చూడలేదు ఇవాళ ఏదైతే ఏలూరులో ఎలక్షన్కి ముందు బీసీ డిక్లరేషన్ చేసి నేను బీసీలకి పెద్దపేట వేస్తానని మాను ఎలక్షన్ ముందు చెప్పిన మాటని అక్షరాలను నిలబెట్టుకున్న మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడికి వెళ్ళి ఏ పథకం అడగాలో తెలియని పరిస్థితి నాకు నాకు పెన్షన్ వస్తుందా లేదో తెలియని పరిస్థితి అది ఒకవేళ నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ పిల్లలకి అమ్మఒడి వస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు స్కూల్లో చేర్పించాలా లేదని చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ వాలంటరీ అవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి పంపించి నీకు అరవై ఏళ్ళు వచ్చినాయి నీకు పెన్షన్ రాస్తున్నాం నీ పిల్లల్ని చదివించండి అమ్మఒడి ఉంది నీకు ఈ రకంగా ఉంది నీకు ఈ రకంగా ఉంది నీ ఈ రకంగా వచ్చిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి రాసి వాళ్ళు గడప దాటి ఎవరిని ఆచించకుండా ప్రతి ఒక్కటి ఇంటికి చేస్తున్నది భారతదేశ చరిత్రలో ఏ ఒక్కరికి సాధ్యం కానిది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా జగన్ బాబు పెద్దవాళ్లకు మనవడయ్యాడు తర్వాత వాళ్ళకు కొడుకు అయ్యాడు తర్వాత వాళ్ళకి తమ్ముడు అయ్యాడు తర్వాత వాళ్ళకి అయ్యాడు పిల్లలకు మామయ్యాడు ఈ రోజున మాకు ఆ పరిస్థితి లేదు మా చేతి నిండా డబ్బులు ఉన్నాయి మేము శుభ్రంగా ఆడికి మేము తిరిగి అప్పించే పరిస్థితికి మా బిడ్డ తీసుకొచ్చాడని చెప్పి ఆనందంతో చెప్తాం జరుగుతుంది ఇవాళ ఇంకో విషయం చెప్తున్నాను మీకు ఏదైతే ఇవాళ పెద్దవాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళనే చూసుకుంటున్నాడు ఆ చిన్న కులాలనే చూసుకుంటున్నాడు అనేది పెద్ద వాళ్ళని కూడా బాగా చూసుకుంటున్నాడు వాళ్ళ పెద్ద కులాలు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా విషయంలో రైతు నష్టం విషయంలో ప్రతి విషయంలో కూడా వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్ ద్వారా వాళ్ళకు కూడా డబ్బులు కొడుతున్నాడు అంటే అప్పుడు కన్నా వాళ్ళనే ఎక్కువ చూసుకుంటున్నాడు ఈ పేదవారికి కూడా పూర్తిగా చూసుకుంటున్నారు సో మీరు అందరూ కూడా విద్యా వైద్యం ఆరోగ్యం అవకాశాల విషయంలో చాలా పెద్దపీట వేసింది ప్రభుత్వం అని చెప్పారు అయితే కొన్ని కీలకమైన ప్రశ్నలు ఉన్నాయి సార్ సామాజిక న్యాయానికి సంబంధించినంత వరకు ఒక ఫస్ట్ క్వశ్చన్ నాకు సురేష్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను సార్ ఇప్పుడు జనరల్గా అందరిలో ఉన్న ఒక అభిప్రాయం ఒక ఆలోచన జనరల్గా ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం ఒక ఆలోచన ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి కాపు కాస్తోంది అంటే కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ తెలుగుదేశం అంటే కమ్మ పార్టీ పవన్ కళ్యాణ్ అంటే కాపు పార్టీ ఇలా ఇలా ప్రతి పార్టీకి ప్రతి పార్టీకి వైఎస్ఆర్ సిపి అంటే కూడా రెడ్డి పార్టీ మీరేమంటారండి నిజంగా రాజకీయ పార్టీలు ఈ రకంగానే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి కాపు కాస్తూ వస్తే భవిష్యత్ ఎలా ఉంటుంది రాజకీయాల్లో మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత డెబ్బై సంవత్సరాల్లో పార్టీస్లో కొన్ని కమ్యూనిటీస్ డామినెంట్ కమ్యూనిటీస్ డామినెంట్ పాలిటిక్స్ చేశాయి మీరు అన్నట్లు రెండు ప్రధానమైన సామాజిక వర్గాలు కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఏ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళే ప్రాతినిధ్యం వహించి వారే నాయకత్వం వహించినటువంటి పరిస్థితి మనం చూసాం దాని తర్వాత కాపులకు కూడా రాజ్యాధికారం వైపు వారు ఖచ్చితంగా మా మాకు కూడా ఒక గుర్తింపు ఉండాలి అనే ఒక ఆలోచనతోటి కాపు సామాజిక వర్గం నుంచి కూడా రాజ్యాధికారం వైపు అడుగులు వేసే దిశలో రాజకీయాల్లో వారి యొక్క ప్రాముఖ్యత మరియు వారి యొక్క గుర్తింపు ఉండాలనే ఒక ఆలోచన కూడా వారికి కూడా వచ్చిన పరిస్థితుల్లో ఆ దిశలో కూడా కొన్ని అడుగులు పడ్డాయి కానీ అవి ముందుకు వెళ్ళలేకపోయిన విషయాన్ని కూడా మనందరం చూసాం ఇది ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి లేకపోతే జనసేన పార్టీ కానివ్వండి ఇంకో పార్టీ కానివ్వండి సో ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ మూడు కమ్యూనిటీస్ డామినెంట్ గా పాలిటిక్స్లో వస్తూ ఉన్నాయి మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మా కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఒక ఆలోచన ప్రతి ఒక్కరు చేస్తారు వాస్తవాలు చూడాలి వాస్తవాలు అంటే కదా వా సామాజిక వర్గం నుంచి ఎంతమంది గెలిచారు ఎంతమంది అభ్యర్థులు వేరే వేరే కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది గెలిచారు ఎంతమంది మంత్రి పదవిలో ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ కులాల వాళ్ళు అన్నది ఒక క్లారిటీ ఇస్తే జనాలకు కూడా అర్థమవుతుంది కదా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏంటంటే సమాజంలో సొసైటీలో సెవెంటీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు కాబట్టి భాగం సింహంభాగం డెప్టీసీ గారు వాడిన పదం భాగం వారు ఉన్నారు కాబట్టి అవకాశాలు కూడా అదే ప్రాతినిధ్యంలో రావాలి రావాలి గతంలో అట్లా జరగలేదు గతంలో ఏ కమ్యూనిటీ ఉంటే దీన్ని దీనికి భిన్నంగా ఎవరైనా సమీకరణాలు చేయాలంటే కూర్పు చేయాలంటే చాలా ధైర్యం కావాలి యాభై పైచులకు సీట్లు రెండు సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి వాస్తవాలు మనం చూస్తాం ప్రాతినిధ్యం వస్తే ఎన్ని విషయాలు ఇచ్చారండి చెప్పండి ఇరవై ఆరు మందిలో పట్టుబడి సమాజ వర్గానికి నాదే తీసుకోండి ఉదాహరణ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే సీనియర్ మోస్ట్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఆరు సార్లు గెలిచారు నేను మూడు సార్లు గెలిచాను నాకన్నా అన్నింటిలో సీనియర్ తర్వాత ఆయనకు ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా ఆయనకు ప్రాతినిధ్యం ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బడుగు బలిగిన వర్గాల వారికి దళిత వర్గాలకి అవకాశాలు ఇవ్వాలి మీరు అగ్రవర్ణాలు ఇది మన పార్టీ కాబట్టి మనం అవకాశాలు ఇవ్వాలి మనం రెండు అడుగులు వెనక్కి తగ్గాలి రెండు అడుగులు వెనక్కి వేస్తే వాళ్ళు రెండు అడుగులు ముందుకేస్తారని చెప్పి చేసి చూపించిన వ్యక్తి నాతో కాదు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అని చెప్పి నేను చెప్తాను అని చెప్పి వాళ్ళు ఎన్ని మా మరి రంగు పులివినా కూడా ఎన్ని విమర్శలు చేసినా కూడా వాస్తవాలు చూసినట్టయితే ఈరోజు మేము రాజ్యసభ కూడా రేపు మరి ఒక దళితుని ప్రాతినిధ్య ప్రాతినిధ్యానికి కూడా ఈరోజు అడుగులు పడుతున్నారని చెప్పి చెప్పడంలో నిజంగా మేమందరూ గర్వపడుతున్నాం అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి దమ్ము ధైర్యం నాగార్జున గారు మీరు చెప్పండి జనరల్గా ప్రతి అంటే మనకి కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఇది ఎస్సీ నియోజకవర్గం ఇది బీసీ నియోజకవర్గం ఇది జనరల్ కేటగిరీ ఇలా చెప్తూ ఉంటారు సరే ఎప్పుడైతే ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి ఒక జనరల్ కేటగిరీ నుంచి పోటీ చేస్తారో అప్పుడే నిజమైన సాధికారత అని నేను అనుకుంటాను మీరేమనుకుంటారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోగలుగుతారు ఇట్స్ రివల్యూషనరీ డెసిషన్ అది అంటే ఇప్పటివరకు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని ఇలాంటి నిర్ణయం కూడా ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా సమాజంలో ఉన్నటువంటి కులాల యొక్క ప్రాధాన్యతను పెంచాలనే ఆలోచన వారికి అవకాశాలు కల్పించాలనే ఒక భావన ప్రభుత్వాలకు రావాలి నాయకులకు రావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి మీరు చూస్తారు ఖచ్చితంగా ఎవరు ఇంతకాలం నుంచి ఆ ప్రాంతంలో పోటీ చేశారు ఇప్పుడు ఎవరు పోటీ చేయబోతా ఉన్నారు ఏ నియోజకవర్గాల్లో పెను మార్పులు ఎలా వస్తా ఉన్నాయి అటన్నిటినీ బేరీజ్ వేసుకునే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి మా నాయకుడు మొదటి నుంచి పేద కులాల యొక్క స్థితిగతులు మార్చాలని ఆ తపనే అంబేద్కర్ గారి భావజాలమే ఆ కోణంలోనే ఎక్కడ ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలో ఈరోజు రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈరోజు మా సమన్వయకర్తలుగా చాలా చోట్ల పెట్టారు ఇప్పటికే మైనార్టీస్ని ఓవర్ హెల్మింగ్గా పెంచారు బీసీలను పెంచారు అనాదిగా ఉద్దండులు పోటీ చేసిన ప్రాంతంలో కూడా బీసీలకు ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు అప్లిప్మెంట్ ఆయన ఆలోచన అది ఈరోజు ఇంతమందికి మంత్రులు ఇచ్చారంటే ఆ మంత్రుల్లో కూడా ప్రెడామినెంట్ పోర్ట్ఫోలియోలు ఇచ్చారంటే ఇదివరకు ఎప్పుడే వాళ్ళ ఎస్ఏలకు ఒకటో రెండో ఇచ్చేవాళ్ళమ్మా సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు అవి కూడా సగం కట్ చేసి వాళ్ళ సంబంధం ఈరోజు బ్రహ్మాండ పోర్ట్ఫోలియోలు ఎడ్యుకేషన్ హోమ్ ప్రతి అక్షరాన్ని మిళితం చేసుకుని పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి మార్పు తజ్యం అనేది ఇప్పటికే చేసి చూపిస్తా ఉన్నాడు చేయబోతా ఉన్నాడు ఇంకా ఇంకా మెరికల్స్ జరగపోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ బాబాసాహెబ్ ఆలోచన విధానం మేము నిన్నటి నుంచి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో చాలా మార్పులు కూడా చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగల సమర్థుడు ఈ పేదల యొక్క నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పరిపాలన చేస్తున్నారు ముఖ్యమంత్రి ఎవరైనా చెప్పారా డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఓట్లు ఏ విధంగా కొంటారు ఏ విధంగా భయపడతా భయపడే రాజకీయ నాయకుల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న లైన్ ఆ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి నియోజకవర్గాల్లో అనుకోనటువంటి ప్రాంతాల్లో అనుకోని చోట ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నిలబడిపోతా ఉన్నారు బిఆర్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా అని మార్చినప్పుడు మీరు చూశారు ఎంత విధ్వంసం జరిగిందో అంటే చాలా వ్యతిరేకత వచ్చింది చాలా గొడవలు జరిగాయి అరెస్టులు జరిగాయి ధర్నాలు రాస్తారోకోలు మామూలుగా జరగలేదు మీరేమనుకుంటారు ఎందుకు అంత అంత స్థాయిలో అంత అంత వ్యతిరేకత వచ్చింది దానికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కోనసీమకి ఆ పేరు ఉండటం అన్నది ఏ ఎంతవరకు అక్కడ ఆ ప్రాంతానికి ఒక ఒక గుర్తింపు ఒక ఎలివేషన్ తీసుకొచ్చిందని అనుకుంటున్నారు కోనసీమ ప్రాంతంలో భారతదేశంలోనే అత్యధికంగా బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉందంటే అది కోనసీమ ప్రతి పేటలోను ప్రతి గ్రామంలోను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉంటాయి సో అక్కడ సామాజిక వర్గంగా తీసుకున్నప్పుడు ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు ఒక పార్లమెంట్ సభ్యురాలు ఉన్నారు అంటే పార్లమెంటు ప్లస్ శాసన అత్యధిక జనాభా కలిగినటువంటి కోనసీమలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరున కోనసీమ జిల్లాకి ఉంచాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు దురదృష్టం ఏమిటనంటే అగ్రవర్ణ భావజాలం అగ్రవర్ణ భావజాలం కొంతమందిని కలుపుకుని ఒక అల్లరి అలజడి సృష్టించడం ద్వారా అల్లరి అలజడి సృష్టించడం ద్వారా ప్రభుత్వాన్ని కొంత డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు పేదవాడు ఎప్పుడు బానిసగా బ్రతకాలనేటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు పేదవాడు స్వేచ్ఛగా బ్రతకాలి పేదవాడు సమాజంలో అందరితో సమానమైనటువంటి అన్ని హక్కులతో జీవించాలనేటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకి తేడా అమృతాన్ని సాధించాలనుకున్నప్పుడు సాగర మదనం జరిగినప్పుడు ఆలాహలం వస్తుంది అలాగా ఒక ఆలాహలం లాగా వచ్చింది వెళ్ళిపోయింది దానికి సంబంధించిన అన్ని కేసులు కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో తీసివేశారు సరే రాజకీయ లబ్ధి కోసం వారు వాడినటువంటి క్రీడ ఏదైతే ఉందో అగ్రవర్ణ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి పాత్ర ఎలా ఉంది ప్రతిపక్ష నాయకుడిని సపోర్ట్ చేస్తూ నిలబడినటువంటి వారి పాత్ర ఎలా ఉంది ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మా గురించి ఆలోచన చేస్తే నాయకుడు చేస్తున్న నాయకుడి పట్ల అగ్రవర్ణ భావజాలం కలిగినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కుట్రని అర్థం చేసుకున్నాము అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా రేపు అక్కడ పోటీ చేసే ఏ వ్యక్తి అయినా కూడా నేను చాలా సందర్భాలు అంటాను ఇప్పుడు నేను ఒక బీసీ సామాజిక వర్గీయుణ్ణి అక్కడ పోటీ చేస్తున్నది ఎవరు నా సామాజిక వర్గీయులు ఎస్సీ సామాజిక వర్గీయులు ఎస్టీ సామాజిక వర్గీయులు మైనార్టీ సామాజిక వర్గీయులు అన్ని వర్గాల్లో బీసీ సామాజిక వర్గీయులు జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక వర్గం అని అంటే తన సామాజిక వర్గం కాదు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ నా అదే చంద్రబాబు నాయుడికి సామాజిక వర్గం అంటే నాకమ్మ నా కాపు ఇవాళ చిన్నవాడి చైతన్యం ముందు పేదవాడి చైతన్యం ముందు పెద్దల కలయికి ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకునే శక్తివంతుడు పేదవాడు అయ్యాడు లేకపోతే చిన్న కులాల్లో పుట్టినవాడయ్యాడు అంతవరకు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అదే జరిగిన నిన్న జరిగినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం కోనసీమలో ఇప్పుడు బీఆర్ అంబేద్కర్ జిల్లా పేరుని ఎప్పుడు ఎక్కడైతే గొడవలు జరిగాయో ఇప్పుడు మొత్తం సమసిపోయి ఇప్పుడు అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు ఖచ్చితంగా ఆహ్వానించక తప్పదు రాజన్న గారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మీరు ఉద్దానం ప్రాంతం గురించి మీకు తెలుసు అక్కడ ఎంత దారుణం అంటే ఈ కిడ్నీ సమస్యతో ఇప్పటికీ ప్రజలు బాధపడుతున్నారు ఎన్నో ప్రభుత్వాలు మేము ఏదో చేస్తాము ఏదో చేస్తాము మీకు ఆ మీ మిమ్మల్ని ఆ పరిస్థితి నుంచి బయటపడేస్తాము దాన్ని అరికడతాము దానికి ఒక పరిష్కారం తీసుకొస్తామని చెప్తున్నారు బట్ నో గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఈవెన్ వైఎస్ఆర్సీపీ కూడా మీరు చాలా ట్రై చేస్తున్నారు బట్ అంత స్థాయిలో ఇంకా పూర్తి పరిష్కారం దొరకట్లేదు మీరేమంటారండి ఉద్దానం ప్రాంతానికి విముక్తి ఎప్పుడు గత పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేశారు గత పాలకులు చాలామంది కూడా అక్కడ ఉద్దాన ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ప్రజలు మన కళ్ళ ముందే చెనిపోతున్నారు అక్కడ వచ్చిన జబ్బులతోన్నారు నీటి వల్ల అందరూ సరిపోతున్నారు ఎవరో పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి దాని మీద దృష్టి సారించారు ఈ మధ్యన మరి ప్రారంభించారు మనందరికీ తెలుసు దాన్ని ప్రారంభించారు అక్కడ కూడా డయాలసిస్ కార్యక్రమాలు డాక్టర్లు ఫుల్ ఫ్లెడ్జ్లో డాక్టర్లు కూడా నియమించడం జరిగింది అక్కడ బహుశా ఇంత పెద్ద హాస్పిటల్ భారతదేశం ఇక్కడ ఉండదేమో ఉదానంలో ఉన్నంత విధంగా మూత్రపిండాల కోసం అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ ఉపయోగపడుతుంది రైతులు కావచ్చు గిరిజనులు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు పైసా ఖర్చు లేకుండా ఇలా ఖర్చు పెట్టినా వైద్యం దొరకడం పరిస్థితులు దానికోసం ఇక్కడ హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే నెల్లూరు చెన్నై వెళ్ళాలి లేదా బొంబాయి వెళ్ళాలి పరిస్థితి మార్చేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మధ్యనే జాతికి అంకితం చేశారు కాబట్టి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా దానికి చేయవరుషన్ ఉన్నది మీరు చెప్పేటట్టు చేయవరు చాలా ఉన్నది మా ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఏదైతే అంకిత భావతం చెప్పారో చేస్తున్నారో చెప్పినవన్నీ చేస్తున్నారు చెప్పనివి చేస్తున్నారు అందులో వైద్యానికి విద్యకు ఇంత మనం అనుకున్నట్టు వైద్యానికి విద్యకి ఆయన చేసింది ఎంతంటే పది రూపాయలు చేస్తారని చెప్పింది ఆయన వంద రూపాయలు చేస్తున్నారు అది అంటే ఆయన ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి చెప్పింది పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు ఉదాహానం దానికోసం అయితే దీనికి ఇంత లిమిట్ చేసుకోవడం లేదు విద్య విషయంలో ఆరోగ్య విషయంలో నో లిమిట్ అని చెప్తున్నారు ఆయన ఇప్పుడు ఆరోగ్య విషయంలో కూడా తండ్రిని మించిపోయిన తనయుడుగా రహస్యేఖర కరెంట్ స్టేటస్ ఏంటి అంటే ఏం చెప్తారండి ఉద్దానం విషయంలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది ప్రజలకి ముందు ఒక నమ్మకం కలిగించా మహిళ ఇక్కడ ముందు అవకాశమే లేదు అక్కడ అది మేము ఇక్కడ ఉన్నాం మూత్రపేట వేదిక చనిపోతాం అనుకున్న వాళ్ళకి నేనున్నాను అని ఒక నమ్మకాన్ని కలిగించారు జగన్ గారు ఆ నంగం నమ్మకంతోనే ఈ రోజు అందరూ వైద్యం తీసుకుంటున్నారు ఇంకా అంతకంటే ఇప్పుడు జరుగుతున్న దానికంటే ఇంకా వంద రెట్లు మంచిగా వైద్యం అందించడానికి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు బహుశా ఇటువంటి ముఖ్యమంత్రి గారు దొరకడం నిజంగా ఉద్దాన ప్రజలందరూ కూడా అదృష్టవంతులని అని చెప్పాలి నాగేశ్వర గారు కాపు కమ్యూనిటీని బీసీలుగా అంటే బీసీలోకి చేర్చాలి అన్న ఒక డిమాండ్ గత కొన్ని ఏళ్ళుగా అంటే యాక్చువల్గా కొన్ని దశాబ్దాలుగా ఆ డిమాండ్ ఉంది ఏ ప్రభుత్వం కూడా ఆ డిమాండ్ని అంటే పూర్తి స్థాయిలో అంటే దాని పరిగణలో కూడా తీసుకోలేదు తీసుకున్నా కూడా అలా అరకొరక అరకొరగా దాని ఏదో అలా అలా మమా అనిపించేసాయి మీరు చెప్పండి ఆ డిమాండ్ నిజంగా సబబైనా మీరు అనుకుంటున్నారా ఒకవేళ సబబైతే గత ప్రభుత్వం ఐదు శాతం రిజర్వేషన్ కాపు కమ్యూనిటీకి ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసేసింది అది వద్దు అన్నది మరి దీన్ని ఎలా చూస్తారు ఆ డిమాండ్ ఎలా చూస్తారు అసలు మీ ఒపీనియన్ ఏంటి యాజ్ మినిస్టర్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే ఆయన పాదయాత్రలో ఏదైతే ఈస్ట్ గోదావరిలోనే ప్రకటించారు అది సాధ్యం కాదు అది పార్లమెంట్కి అది ఒక కోర్టులో ఉన్న విష్యూ అది మేము చేయలేమని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఎలక్షన్ కు ముందు ఎలక్షన్కి ఏదో చెప్పి ఎలక్షన్ తర్వాత చెప్పిన మాట కాదు ఆయన మాట మనిషి మాటిస్తే మడం తిప్పిన మనిషి అది సాధ్యం నాతో అయ్యేది అయితే నేను చేసేయగలను ఇది నాతో నా నోటు అయ్యేది కాదని చెప్పి అదే చంద్రబాబు నాయుడు మాయ చేశాడు నేను చేస్తానని చెప్పి మాయ చేసి అతను ప్రభుత్వం వచ్చాక కేవలం ఐదు వేల కోట్లు కూడా కాపులకు ఖర్చు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పి తర్వాత వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ పెట్టి ఏదైతే కాపుల్లో ఉన్న పేదవారికి కూడా మరి పెన్షన్లన్నీ కల్పించి వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ వాళ్ళకు కూడా అన్ని పథకాలు అందేలా చేసి పేదవారిలో అందరికీ కూడా పెద్ద పేటేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక బయట ఒక టాక్ వినిపిస్తుంది ఏంటి అంటే వైఎస్ఆర్ సిపి ఈసారి జరగబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు ఒకవేళ అదే గనక జరిగితే ఇది ఒక హైపోథెటికల్ అజంప్షన్ అనుకుందాం ఇది నిజం కాదనుకుందాం ఒకవేళ నిజం అయితే మైనారిటీస్ నుంచి ముస్లిం కమ్యూనిటీ నుంచి ఎలాంటి స్పందన ఉండబోతుంది ఎలాంటి రిపకషన్స్ ఉండబోతున్నాయి మీరేమనుకుంటున్నారు నిజంగా అండి ఈరోజు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాలు ఎప్పుడైతే ప్రవేశించారో మరి ఆనాటి నుంచి కూడా ఇదే ప్రశ్న ప్రతిపక్షాలన్నీ కూడా ఆనాటి నుంచే ఆయన మీద ఇదే ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది కానీ ఈనాటి వరకు కూడా మీరు చూశారా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో జత కట్టింది ఎక్కడ దాఖలాలు ఎక్కడ లేవు మరి ఇవాళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే నిందలు మోపుతున్నారో మరి ఆ నాయకుల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి కదా వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా మనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఏంటి ఆయన ఆయన ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీతో కట్టారు మన అందరికీ తెలిసిన విషయం అవకాశవాది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అవకాశవాది ఎప్పుడైతే ఆయన సొంతంగా ఏనాడు కూడా మరి ఆయన ఇండివిజువల్గా ఎక్కడ ఆయన స్వతహాగా పోటీ చేసిన దాఖలాలు లేవు ప్రతి సందర్భంలో కూడా మరి ఏదో ఒక రాజకీయ రాజకీయ పార్టీలతో పొత్తులు కలుపుకొనే మరి రాజకీయ ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి మరి ఆ సందర్భంగానే మరి బీజేపీతో కలిసి పోటీ చేయడం జరిగింది మనం చూసాం రెండు వేల పద్నాలుగు లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళ ఇద్దరు మంత్రులు ఇక్కడ ఉన్నారు వీళ్ళ ఇద్దరు అక్కడ మంత్రులుగా ఉన్నారు మనం చూశాం కదా మరి అలాంటి వ్యక్తులు మరి ఈరోజు మన నాయకుని యొక్క క్రెడిబిలిటీ ఎందుకంటే ఒక నాయకుడు అంటే క్రెడిబిలిటీ ఉండాలండి మరి ఆ క్రెడిబిలిటీ కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడతాడు అనే ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి నిదర్శనం మనం ఇప్పటి వరకు కూడా చూస్తూనే వస్తున్నాం మరి మొన్నే చూడండి మొన్న తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం మరి అక్కడ ఎవరండి జనసేన ఎవరితో జత కట్టి పోటీ ఎన్నికల్లో పోటీ చేశారు భారతీయ జనతా పార్టీతో జత కట్టి అక్కడ పోటీ చేశారు మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అదే జనసేన తెలుగుదేశం పార్టీతో జత కట్టుతుంది అంటే ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ మరి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బీజేపీతో కలిసి ఉంది దానికి నిదర్శనం కూడా మరి పురంధరేశ్వరి గారు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు మరి ఆయన ప్రతి ఆమె ప్రతి సందర్భంలో కూడా ఆయన మాట్లాడుతున్న ఆమె మాట్లాడిన మాటలు మనం చూస్తే మరి ఆయన ఆమె భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆయన ఏ శైనా మాట్లాడలేదు ఆయన ఆమె తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం మరి ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఖచ్చితంగా విత్ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒకటే మాట చెప్పారు మేము ఎవరితో పొత్తులతో విషయం రాజకీయాల అను అవసరాల కోసం అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఒక పార్టీకి అగేన్స్ట్గా సో అలాంటి సందర్భంలో అవసరం అనిపిస్తే అవసరాలకు అనుగుణంగా ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే దట్ ఈస్ మై క్వశ్చన్ సార్ లే మా నాయకుడు స్పష్టంగా చెప్పారండి ఎవరితో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో కూడా పొత్తు పెట్టుకోదు మేము ఇండివిజువల్గానే పోటీ చేస్తాం మేము ఒంటరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది మేము ఏ రాజకీయ పార్టీలతో కూడా మా పొత్తు ఉండదు మా పొత్తు ఈ రాష్ట్ర ప్రజలతో మా పొత్తు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మరి ఆ సందర్భంగా ప్రజలతోనే మా పొత్తు మరి రేపు జరగబోయే ఎన్నికలు కూడా పేదల మధ్య పెత్తందారుల మధ్య జరగబోతుంది పేదల పక్షాన ఉండే పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు పెత్తందారులకు కుమ్ము కాస్తున్న పార్టీ ఏదంటే తెలుగుదేశం జనసేన కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ గారు మరొక మరొక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అదేంటి అంటే స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులను మార్చడం అంటే ట్రాన్స్ఫర్ చేయటం ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం మీ విషయంలో కూడా అదే జరిగింది ప్రజలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు అలవాటు పడతారు ఆ అభ్యర్థికి అలవాటు పడతారు వాళ్ళతో మాట్లాడటం వాళ్ళతో ఒక అసోసియేషన్ ఒక బాండ్ డెవలప్ అవుతుంది అది మార్చడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అయ్యే అవకాశం ఉందా ఎస్పెషల్లీ మీ విషయం గురించి చెప్పండి మీరేమనుకుంటున్నారు ఒక విషయమా ఈ పొలిటికల్ పార్టీలు రాజకీయాలు చేసే నేపథ్యంలో ఆ రాజకీయ పార్టీల అధినాయకుడు యొక్క పరితరం మీదే ఆధారపడి ఉంటాయి ప్రాంతీయ పార్టీ పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని మేము పోటీ చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నన్ను వేమూరు నుంచి సంతరోతలపాడు నియోజకవర్గం మార్చారు నేను సొంత కొత్తవాడినైనా కొత్తవాడిని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరితరం మమ్మల్ని గెలిపిస్తా సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే ప్రజలను మోటివేట్ చేసుకుని పొలిటికల్ లీడర్స్ ఉంటారు ఆల్రెడీ అక్కడ కూడా ఒక స్ట్రక్చర్ తయారై ఉంటుంది ఆ స్ట్రక్చర్ని ఆపరేట్ చేసుకుంటాను వెళ్తాం కానీ పలికెడిది భాగవతమట అట వాడు రామభద్రుండట నేను పలికిన బహర పలికించడి వాడు రామభద్రుడే ఎలక్షన్ చేసి ఎలక్షన్ బొమ్మ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒకటే నన్ను చూసి కాదు ఓటేసేది నా పలితరం కాదు ఉన్నది ఇన్స్ట్రుమెంట్ కాబట్టి వేమూరులో పోటీ చేయచ్చు సాంత్రవతల పనులు పోటీ చేయొచ్చు కానీ ఈ నేపథ్యం మొదటి నుంచి కొన్నాయి మిగిలిన పార్టీలు వాళ్ళ చేయలేదని లేదు చంద్రబాబు నాయుడు ఏ ఊరు ఎక్కడ పుట్టాడు కుప్పంలో పోటీ చేయాల్సిన పనేంటి అక్కడే ఉండొచ్చుగా అక్కడ అమ్మా నాన్న బంధువులు ఉండారుగా వాళ్ళ కొడుకు ఎక్కడ పోటీ చేస్తున్నాడు ఎక్కడ పుట్టాడు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు ఎస్సీ బీసీలు ఉన్నటువంటి ప్రెడామినెంట్ ప్లేసెస్లో నువ్వు పోటీ చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలు మారుస్తున్నాడు ఎందుకు మార్చకూడదు అంటున్నావు మా పొలిటికల్ నేపథ్యంలో మా ముఖ్యమంత్రి గారి యొక్క భరోసా ధైర్యము దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఎక్కడైనా నా వాళ్ళ గెలిపించుకొని పంపిస్తా ఉన్నాడు ఇతను పోయిన ఎలక్షన్లో ఏం చేశాడు తెలుసా ఎక్కడో ఆయన వరిత నమ్మాయిని తీసుకొచ్చి తీసుకొచ్చేసి కొవ్వూరులో పోటీ చేయించాడు కొవ్వూరులో పోటీ చేసి తిరువూర్లో పోటీ చేయించాడు వాళ్ళ ఎక్కడ ఉన్నాడు నిమ్మకూరు అతను బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేశాడు వాళ్ళు ఒక భూమిరాక చేసే ఆలోచన ప్రజల్లో తీసుకొస్తున్నారు దమ్ముండాలమ్మా మా నాయకుడికి ఆ దమ్ము ఉంది ఆ దమ్ముతో పాటు ఆ బొమ్మ తీసుకుని ప్రజలకి వెళ్ళే కెపాసిటీ మాకుంది కాబట్టి మేము ఎక్కడైనా పోటీ చేస్తాక అర్హత మాకుంది ఉంది గెలిచి తీర్తాక సిద్ధంగా ఉన్నాం ఓకే అందుకని దాని గురించి పెద్ద ఆలోచన లేదు ఏదో పబ్బం గడుపుకోవటం ఎలక్షన్స్ని అదేమీ అసలు ఎక్కడ పని చేసి ఎక్కడ పనిచేయము ఓకే ఓకే సార్ మీరు ఏదో ప్రోగ్రాంకి వెళ్ళాలి అన్నారు కాబట్టి ఏదో ప్రజలతో ఏదో సం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము తొందరగా వదిలేస్తాను ఇంకొక రెండు ప్రశ్నలు వేసి ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు గతంలో ఒక డిమాండ్ చేశారు అదేంటి అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎస్సీ కమ్యూనిటీలో చేర్చాలి అన్న ఒక ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు మీరు అవునా ఆ రిక్వెస్ట్ ఇప్పటికీ మీరు కట్టుబడి ఉన్నారు కదా కట్టుబడి ఇది మీరు చెప్పండి ఇది జెన్యున్గా మీరు వాళ్ళ కోసం ఆలోచించి తీసుకున్న ఒక నిర్ణయమా లేకపోతే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఒక ఎజెండా బేస్డ్ ఎస్సీలుగా ఉన్న మేము క్రైస్తవత్వం మీద యేసు ప్రభువు మీద నమ్మకం ఉండి విశ్వాసంతో ఫారిన్ నుంచి వచ్చి సహాయం చేసేవాళ్ళు వచ్చి బోధన చేయటం వలన మాకు దాని మీద నమ్మకం వచ్చింది లేకపోతే వెళ్తూ ఉంటా చేస్తూ ఉంటాం దానినే గిట్రాయిగా తీసుకొని బీసీసీలో పెట్టి మాకున్నటువంటి మావారినే తీసుకొని అర్హతను కోల్పోతూ ఉన్నాం తద్వారా మా జీవన విధానం అది మా ఇళ్ళు ఒక చోట మేము కలిసే ఉంటాం మా పిల్లలకి ఇచ్చుకుంటాం ఎంత పూర్తిగా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ మాకు దళిత క్రైస్తవులను ఎస్సీలు చేయటం ఆమోదయోగ్యమైన విషయమని అందరికీ తెలుసు మా వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలోచనను ప్రజల్లో ఇచ్చారు ఆయన కూడా ఒక చట్టం చేశాడు అసెంబ్లీలో క్యాబ్ తీసుకొని అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో దానికి ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన రోజులు ఉన్నాయి ఆయన పరంపతించిన తర్వాత అది నెగ్లెక్ట్ అయింది మరలా ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరలా మేము అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించే పరిస్థితి ఉంది తప్పకుండా దాన్ని కట్టుబడే ఉన్నాం మాకు రాజకీయ అపేక్షతో కాదు ఇది చేసేది పొలిటికల్గా వాడుకోవాలని చేసే ఆలోచన లేదు ఎందుకంటే పొలిటికల్ గా ఆలోచించాల్సిన వాళ్ళు ముందు పాలన చేస్తుండొచ్చు జగన్ రెడ్డి గారు చేశారు ఆలోచన అదే కుటుంబం ఆయన కుమారుడు చేస్తా ఉన్నాడు ఆయన ఆలోచన కూడా ఈ పేదల గ్రౌండ్ కింద పేదలకు అందరికి సహాయం జరుగుతుంది అందరూ ఒకటే ఆలోచన దళితులుగా ఉన్నటువంటి వారు క్రిస్టియన్స్ దానికి దళిత చేయాలనే ఆలోచన ఇప్పుడు విలేజ్ అని పెట్టారు ఇది చాలా గొప్ప నిర్ణయం ఇది ఒక గేమ్ చేంజర్ అని అంటున్నారు అంటే అసలు ఏ ప్రభుత్వం చెయ్యనిది అలాంటిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇంతమంది విలేజ్ వాలంటీర్లను పెట్టి స్థానికంగా ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి బెనిఫిట్స్ అందేలాగా చూస్తోంది అని చెప్తున్నారు కానీ ఒక ప్రధాన ఆరోపణ ఏముంది అంటే ఈ విలేజ్ వాలంటీర్లను పెట్టడం వల్ల స్థానికంగా ఉన్న పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం వాణి తగ్గుతుంది వాళ్ళ పవర్ తగ్గుతుంది వీళ్ళు ప్యారల పవర్ గా ఉద్భవిస్తున్నారు అన్న ఒక ప్రధాన ఆరోపణ ఉంది సార్ దీని గురించి మీరేమంటారు రాష్ట్రం అంతా ఈ ఆలోచన లేకపోలా కానీ మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో నిన్నడూ లేని విధంగా ఈరోజు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలను డైరెక్ట్ గా తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది దానిలో భాగంగా పొలిటికలైజ్ చేయకుండా అక్కడ నిరుద్యోగ యువతను తీసుకున్నారు పికప్ చేశారు వాళ్ళ ద్వారా ప్రతిదీ ఒకటవ తారీఖున ఉదయం ఐదు గంటలకెళ్లి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు ఇదిగో నీకు అర్హతుందిరా అని చెప్పేసి చెప్పి వాళ్ళతో అప్లై చేపిస్తున్నాడు ఏ కార్యక్రమం అయినా తీసుకెళ్లి అందిస్తా ఉన్నాడు అదే కాకుండా ఒంట్లో బాగాపోతే ఆ ఇంటికి వెళ్ళి వెరిఫై చేసి అనారోగ్యవంతరాలు ఉన్నారని వాళ్ళకి అప్లై చేసి ఎలాగ హాస్పిటల్కి రావాలని చెప్పి తీసుకొచ్చి వాళ్ళకి మెడిసిన్స్ ఇప్పించి మరలా ఆ మెడిసిన్స్ అయిపోయినాక వాళ్ళు పలానా వాళ్ళు మెడిసిన్ మళ్ళీ కంటిన్యూస్గా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ పెన్షన్స్ కానీ లేకపోతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో ఏదన్నా డైరెక్ట్గా పేదవాళ్ళు ఖర్చులో ఉన్నమాట వాస్తవే వేరే పొలిటికల్గా ఎక్కడ ప్రాబ్లం లేదు ఎవరో ఎన్ని అనుకున్నా పొలిటికల్గా మా స్ట్రక్చర్ మా పొలిటికల్ పార్టీ స్ట్రక్చర్ మాకు మా విలేజ్లో ఉన్నటువంటి లీడర్సు లేకపోతే మా గృహ సారథులు లేకపోతే మా సచివాలయం మాకు మాకు అక్కడ ఉన్నటువంటి కన్వీనర్లు పొలిటికల్ స్ట్రక్చర్ తయారు ఉంది వాళ్ళకి మాకు నేపథ్యంలో పెట్టిన వాళ్ళు కూడా మెజారిటీ వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ అందించే బాధ్యతలోనే కానీ వాళ్ళు నిరుద్యోగం ఉన్నటువంటి యువత వాళ్ళ వల్ల మా లీడర్షిప్ పోయింది అనేది చాలా తప్పు ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేవనంటారా లేనేలేవు రిప్రజెంటేటివ్స్ ఎక్కడైనా కొంచెం ఒక ఇన్సెక్యూరిటీ గురించి అమ్మో ఏమైపోతుంది అలా పదవికి ఏమన్నా అవుతుందా అన్న ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఒక అలా ఆలోచిస్తాదు ఎందుకంటే ప్రజల్లో ఉండేవాళ్ళు మా నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు ప్రజల యొక్క బాధలు వేతలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు మేము ఆలోచనలో ఉంటాం మాకు ఒక స్ట్రక్చర్ గ్రౌండ్ లెవెల్ వరకు ఉంది అది నడుస్తూ ఉంటుంది దానికైనా వాలంటీర్ కి మిళితం చేయటం అనేది చాలా తప్పు వాలంటీర్లు మహాయజ్ఞం చేస్తా ఉన్నారు కరోనా టైంలో ఈ స్కీమ్లు అందించడంతో పాటు ఎవరు భర్త కోసం భార్య కూడా ఆలోచించిన టైం మేము ఎత్తి వచ్చి అనుకున్న రోజుల్లో ధైర్యంగా మూతికి కట్టుకొని మాస్క్ వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి టచ్ చేసి వాళ్ళని హాస్పిటల్లో చేర్చి వాళ్ళకు సిలిండర్ లేవు గ్యాస్ లేకపోతే ఆక్సిజన్ కావాలన్నప్పుడు వెళ్ళి వాళ్లే తెచ్చి పెట్టించినటువంటి చరిత్ర రాష్ట్రంలో ఉందమ్మా వీటన్నిటిని మానిటర్ చేసిన ముఖ్యమంత్రి గారు వారి గొప్ప ఆలోచన ఆయన విజన్ భావితాలకు కూడా ధైర్యంగా బ్రతికే అవకాశాలు కల్పించడంలో ఈ మెకానిజం అంతా ఉపయోగపడుతుంది ఆ కాన్సెప్టే వాలంటరీ వ్యవస్థ ఖచ్చితంగా పేదవారికి పెత్తందారికి జరిగే పోటీలో పేదవారి యొక్క శిరస్సు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు పెత్తందారుల యొక్క భుజం మీద చంద్రబాబు ఉన్నాడు వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం నిస్తారు దాంతో ఆలోచిద్దాం సో మీనే మాట నేను కొంచెం కంక్లూడ్ చేస్తాను అదేంటంటే పర్సెంట్ జనాభా ఉన్న ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీల ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకే వస్తాయి అంటారు ఉన్నత కులాల్లో ఉన్నత కులాల్లో మహిళలు

అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో జరిగాయి ఎన్నో చేశారని చెప్తున్నారు కానీ మీరు ఒక మినిస్టర్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మీరు ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భం ఏంటండి ఆ ప్రాంతాల వారికి నేను అంటే ఈ హయాంలో నేను ఇది చేయగలిగాను అంటే నేను ప్రభుత్వంతో మాట్లాడి జగన్ గారితో మాట్లాడి నేను నా ప్రాంతానికి నేను ఇది తీసుకురాగలిగాను చేయగలిగాను అని అనుకున్న ఒక మూమెంట్ ఏంటి ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడే వరం ఇస్తారు అడగక ముందే అన్ని ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ మేము అడగవలసినవి కొన్ని ఉన్నాయి అడగవలసిన ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మా ప్రాంతంలో ముందు తాగునీరు అనుకుంటాం సాగునీరు రోడ్లు వంతెన్లు అవి తర్వాత భూములు భారతదేశంలో ఎవ్వరు చెయ్యని విధంగా మూడు లక్షలకు పైగా ఎకరాలు భూమి ఇచ్చారు ఆ భూమి ఇవ్వడం అంటే మరి మేము దాంట్లో పెరిగి చేసినాం మాకు పిలిచి చెప్పేది ఏది అడిగిన అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి కలిసేటప్పుడు అటవీ భూములు అందరికీ అందుతున్నవి లేదా మళ్ళీ తయారు చేస్తున్నారు లేదా అడుగుతారు చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసాం ఆయన పరిపాలన మొత్తం మీద కలిపి కేవలం పదిహేడు వేల మందికి నలభై నాలుగు ఎకరాలే ఇచ్చారు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల ఎకరాలకు పైగా సుమారు రెండు లక్షల మందికి ఇచ్చారు అది గర్వించదగిన విషయం అంటే నిత్యం నేను మా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్తో ఫారెస్ట్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడేస్తున్నాం అలాగే మనకు మాకు రోడ్లు కావాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక్క సాలూరు నియోజకవర్గం తీసుకుంటే మీకు ఎక్కడ జరుగుతున్నావు లేదో నాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు అడిగిన తర్వాత ఒక్క సాలూరు నియోజకవర్గంలోనూ నాకు ఇప్పుడు పదకొండు రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు పదకొండు కోట్లు పది కోట్లు పదిహేను కోట్ల రూపాయలతో కొండల మీద జరుగుతున్నాయి ఇదే గత ప్రభుత్వం తీసుకోండి నా నియోజకవర్గం పేరే సాలూరు ఆ సాలూరు మండలం అనేది పూర్తిగా గిరిజనుల మండలం ఆ కొండల మీద కనీసం ఒక్కటంటే ఒక్క రోడ్డు అయినా చేశారా చూపించమని చెప్పి చాలా సార్ నేను ఛాలెంజ్ కూడా చేశాను ఓపెన్ గా కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు దయ వల్ల గిరిజనులు సంతోషం పదకొండు పెద్ద రోడ్లు కొండల మీద జరుగుతున్నావు అంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి అక్కలేదు రోడ్లు లేకపోతే అక్కడికి ఎవరు వెళ్ళరు ఉద్యోగస్తులు వెళ్ళరు గిరిజనులు వెళ్ళలేరు ఆరోగ్య సమస్య ఉంటుంది విద్యా సమస్య ఎవరు ఉంటుంది ఇవన్నీ సమస్యలు పోవాలంటే ముందు మన రమణ సౌక్యం కావాలి దానికి రోడ్లు కావాలి అటువంటి రోడ్లు ఇస్తున్నారు సామాజిక హోదా కల్పించడానికి జీవన కోసం బ్రతుకు తెరువు కోసం భూములు ఇస్తున్నారు ఆయన నా దేశంలో ఎక్కువ భూములు అనమాట అసలు భూమి ఇచ్చారు దానికి రైతు భరోసా ఇచ్చారు భూములు సాగు చేయిస్తున్నారు ఆ భూముల కోసం వెంటనే పట్టాలు ఇప్పిస్తున్నారు అసలు పట్టాల మీద హక్కులు కల్పిస్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చారు కానీ భూమి ఎక్కడ ఉందో చూపించలేదు దాని మీద హక్కులు కూడా లేదు ఈ రోజు ఆయన ఇచ్చిన మూడు లక్షల ఎకరాల భూమికి కూడా సుమారు రెండు లక్షల మందికి కూడా హద్దులతో పాటు సరిహద్దులతో పాటు మ్యాప్ స్కెచ్తో పాటు ఇస్తున్నాం అసలు లేదు అది నా హయాంలో జరుగుతున్నది అసలు లేదు అలాగే రోడ్లు వందేళ్లకు కూడా అసలు అన్ని చోట్ల కూడా అసలేదు ఒక సాలో నియోజకవర్గం ఉదాహరణకు మీకు చెప్పాను కానీ అన్ని నియోజకవర్గం దగ్గర చెప్తూ జరుగుతున్నది వాళ్ళు చెప్తుంటారు అభివృద్ధి లేదని అభివృద్ధి లేదని నేను రమ్మని చెప్తుంటాను నేను రండి నాతో మాట్లాడండి ఎక్కడ విజయవాడలో మాట్లాడదామా విజయనగరంలో మాట్లాడదామా రమ్మంటూ ఉంటారు కానీ కేవలం వాళ్ళు ఇటువంటి సమావేశాలు పెట్టుకోను ఒక పత్రిక మీటింగ్ వాళ్ళు ఏదో మా మీద కానీ మా ముఖ్యమంత్రి గారి మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ మా పార్టీ మీద కానీ విమర్శల కోసము మాత్రం విమర్శలు చేస్తారు కానీ అభివృద్ధికి సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ అటవీ భూములకు సంబంధించి కానీ ఎక్కడ వాళ్ళు మాట్లాడడం అయితే లెక్కలతో రమ్మని చెప్తాను నేను లెక్కలతో చెప్తుంటాను నేను ప్రతిదీ కూడా ఫిగర్స్తో చెప్తుంటాను ఇప్పుడు సంక్షేమం కూడా ఇప్పుడు మరి అడిగి ముందు కూడా సంక్షేమం కూడా వాళ్ళ సంక్షేమం మొత్తం అంతా కలిపి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు మరి కొద్దిగా సంక్షేమ అభివృద్ధి కలిపితే పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు మేము ఈరోజు ఇరవై వేల కోట్లకు పైగా గిరిజనుల కోసం ఖర్చు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎందుకు ఖర్చు పెట్టలేదు వారికి ఎందుకు ఆలోచన రాలేదు గిరిజనులు బాగు చేయాలని మంచి మంచి ఎందుకు రాలేదు గిరిజనులు అడగలేరు నోరు తెరవలేరు చదువు లేని వాళ్ళు కొండల మీద ఉన్నవాళ్ళు అడవిలో నివసించే వాళ్ళు వాళ్ళకి మనమే ఇవ్వాలి పిలిచి అనే ఉదార భావం ఎందుకు రాలేదు అది ట్రైబల్స్ కోసం స్పెషల్గా ఎక్స్క్లూజివ్ ఒక యూనివర్సిటీ పెట్టాలి అన్న ఒక ప్రతిపాదన ఉండదు అది వచ్చిందని కూడా విన్నాను నేను ఎంతవరకు అది అంటే ఆ రూపం దాల్చుకుంది అన్నది కొంచెం మీరు క్లారిటీ ఇవ్వాలి సార్ అది కాకుండా జనరల్ గా గిరిజన ప్రాంతాల్లో ఇంటీరియర్ గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కరెంట్ లేదు చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పవర్ ప్రాబ్లం ఉంది ఆ గిరిజన యూనివర్సిటీ ముఖ్యంగా నా నియోజకవర్గం సాలూరు నియోజకవర్గంలో అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఓకే జగన్ గారి ఆలోచన ఓకే అయితే సెంట్రల్ నుంచి టీం వచ్చింది సెంట్రల్ టీం కూడా సాలూరు నియోజకవర్గంతో తిరిగారు నా నియోజకవర్గంలో చాలా ఐదారు ప్లేసులు చూశారు దాని సవరకు ఆయన చూసే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మాకు మెంటాడ మండలం అని సాలూరు నియోజకవర్గంలో ఉంది ఆ మెంటాడ మండలం తీసుకొచ్చి సాలూరు నియోజకవర్గం ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉంది మెంటాడ మండలం అనేది అక్కడ శంకుస్థాపన ఆగస్టు ఇరవై తేదీని కూడా ముఖ్యమంత్రి చేయడం జరిగింది అది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి నిర్మాణం జరుగుతుంది ఇప్పుడు పనులు ప్రారంభం జరుగుతున్నాయి అసలు ఇంకొక ఆలోచన కూడా చేశారు ఏదైనా కారణం వల్ల ఇది కానీ గిరిజన నియోజకవర్గం పెట్టకపోతే గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఇంకా ప్రత్యేకంగా యూనివర్సిటీ నెలకొల్పాలని కూడా ముఖ్యమంత్రి గారు గిరిజన ఇప్పుడు జరుగుతుంది వాళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ గిరిజనులు యూనివర్సిటీని తీసుకొచ్చి గిరిజనులు లేని నియోజకవర్గంలో మా అందరూ కోరిక మన్నించి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు ముఖ్యంగా నా కోరిక మన్నించి ఆయన ప్రధానమంత్రి గారితో హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనే సరే గిరిజన నియోజకవర్గంలో ఉండాలి అది కూడా సాలూరు నియోజకవర్గంలోనే ఉండాలని పట్టుపట్టి తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి నొప్పించకుండా తీసుకొచ్చి ఆగస్టు ఇరవై ఐదున ప్రారంభం చేశారు పనులు జరుగుతుందమ్మా పవర్ పవర్ కు సంబంధించి కూడా గతం వేరే ఇప్పుడు వేరే ఇప్పుడు కొండ మీద గ్రామాలు కూడా పవర్ ఉంటుంది ఇప్పుడు ఎంత సార్ ఒక అంత అందాజాగా చెప్పాల్సి వస్తే ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ విలేజెస్ ఇంటీరియర్ గిరిజన గ్రామాల్లో ఎన్ని విలేజెస్ లో పవర్ ఉంది సార్ ఎన్ని ఎన్ని గ్రామాల్లో ఎంత పర్సంటేజ్ పోనీ అది పవర్ లేని గ్రామాలకు సాధారణంగా ఉండవు మీరు చూడాలి ఏ గ్రామం నిలిచి చూడండి అంటే కొన్ని కొన్ని చోట్ల మనం పవర్ లేదని చెప్పడానికి ఎలా ఉంటుంది అంటే కొన్ని మాకు ఒరిస్సా నుంచి కొంతమంది వస్తారు కొండల దగ్గర వచ్చి ఒరిస్సా నుంచి కొంతమంది వచ్చి అక్కడ చిన్న గోడేలా మా పక్క వలసలు అంటాం ఇటు సైడ్ గూడేళ్ళు అంటారు చిన్నసారి గ్రామాల్లో నిర్మించుకుంటారు ఆ గ్రామాల్లో పది మంది ఇరవై మంది కుటుంబాలు ఉంటాయి అటువంటి వాటికి కొత్తగా మన వేయవలసి ఉంటుంది కానీ మొదట్లో ఉన్నింటికి మ్యాక్సిమం వేసాము అది కొన్నిసార్లు ఇంతక నేను చెప్పిన రోడ్లు లేకపోవడం వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ వేస్తాను మనకు స్తంభాలన్నీ తీసుకెళ్లాలి కదా రైలు స్తంభాలు తీసుకెళ్ళాలి కాబట్టి ఆ విధంగా అప్పుడు ఆగింది కానీ ప్రస్తుతం ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని గ్రామాలకు ఉన్నది కొత్తగా ఏవైతే వెలిసేవో కొత్తగా ఏవైతే మాకు అక్కడ నుంచి ఒరిస్సా నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ వస్తున్నారు మనకు ఎక్కువ మంది ఒక్క నా నియోజకవర్గంలో పదివేల మంది వరకు ఉంటారు ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గిరిజనులు అటువంటి దగ్గర అక్కడ మాత్రం ఇంక లేదు వాటిని కూడా ఇస్తున్నాం వాళ్ళు కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం వాళ్ళు ఆధార్ కార్డులు చేసుకున్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తున్నాం మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుందో గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చూస్తే వరిస నుంచి ఎక్కువ మంది మనకు మైగ్రేట్ అయ్యి వచ్చేస్తున్నారు ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చేస్తున్నారు కనసనం వరిసలు ఎంత ఇస్తున్నారు అనుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు మనం ఇక్కడ మూడు వేలు ఇస్తున్నాం ఇక్కడ అమ్మఒడి పథకం కానీ ఉజర్ సేవిత పథకం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా అందువల్ల ఎక్కువ మంది వస్తారు అటువంటి కొత్త చోట్ల మాత్రం అక్కడ లేదు కానీ మించి అన్ని గ్రామాల్లో కూడా కరెంట్ ఉందా నాగేశ్వరరావు గారు ఇందాక మనం అంబేద్కర్ స్టాచ్యూ గురించి మాట్లాడుకున్నాం అంబేద్కర్ స్టాచ్యూ విజయవాడలో నడిబొడ్డున రెండు అడుగుల ఎత్తున అత్యద్భుతంగా రూపొందించడమే కాకుండా కింద అంటే అంబేద్కర్ స్టాచ్యూ కింద ఒక పిరమిడ్ షేప్ లో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ కూడా కల్పించారు ఒక విషయం చెప్పండి అన్ని రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఉంది ఒకటి కాదు కొన్ని వందలు వేలు ఉన్నాయి తెలంగాణలో ఈ మధ్య ఒక పెద్ద స్టాచ్యూ పెట్టారు సెక్రటేరియట్ దగ్గర మీరేమనుకుంటున్నారు ఇక్కడ ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్టాచ్యూకి తేడా ఏమిటి అంటే దీనికి దానికి ఏ రకమైన అంటే ఒక సమూలమైన తేడాలు ఏంటి మీరు ఏం గమనించారు అంటే మీరు ఏం చెప్తారు రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారు ఎస్సీలో అవమానించి అన్ని చేసి దగ్గరికి వచ్చి ఎలక్షన్ టైంలో అసెంబ్లీలో అనౌన్స్ చేసి శంకుస్థాపన చేసి కనీసం ఒక ఇటు కూడా పెట్టకుండా అంబేద్కర్ విషయాన్ని అలా పక్కన పెట్టి వదిలేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ లో మాట ఇవ్వకుండా ఎలక్షన్ లో చెప్పలేదు ఈయన నేను అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని దారతత్వం చేసేయాలని చెప్పి మాల్స్కి కి ఆ ప్రభుత్వం చూసింది ఈ ల్యాండ్ని కానీ ఇదే ల్యాండ్లో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది విగ్రహంతో పాటు ఇక్కడ ఎన్నో స్పెషలిటీ ఇప్పుడు చూస్తున్నాం ఈ థియేటర్ చూడండి అలాగే లైబ్రరీ చూడండి అలా ఎన్ని రకాలు ఇందులో చూసేటట్టు ప్రజలకి వచ్చిన మన చూసే టూరిస్టులకి అందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఒక అనుభూతి కలిగేటట్టు ఒక జా అసలు బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు ఎలా పుట్టారు ఎలా పెరిగారు ఎలా చదివారు ఎలా విదేశాల్లో చేశారు ఎలా రాజ్యాంగం టోటల్గా కన్నులకు చూపించేటట్టుగా ఏర్పాటు చేసి ఇన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టి ఇంత పార్క్ పెట్టి లైటింగ్ పెట్టి ఎన్నో రకాలు చేశారు ఇది ఇది గతం ఎక్కడ ప్రపంచంలో కూడా లేదు వేరే విగ్రహాలు కూడా లేదు ప్రపంచంలో తొంగు చూసే విధంగా విజయవాడంక ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడం తొంగు చూసే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ కృష్ణా బ్యారేజ్ నుంచి వస్తూ ఉంటే ఆయన మూర్తి అలా కనపడతా ఉంటే కనులు విందుగా అది నైట్ టైం ఆ వంతుని నుంచి వస్తూ ఆ లేజర్ లైటింగ్ చూడాలని నా కోరిక బాబాసాబ్ అంబేద్కర్ స్మృతి వన్ అంటారు అవును స్మృతి వనం వన్ ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ ఏరియాను దీన్ని కాలచక్ర మహామంట అంటారు కాలచక్ర మహామంట అంటారు దీంట్లో ఈ కాలచక్ర కింద ఏదైతే బాబాసాహ్ అంబేద్కర్ గారి వారి పాదాల కింద డిజైన్ చేసాం అనమాట దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెండు రెండు యాక్చన్స్ ఒకటేమో మనం కూర్చుందేమో బీహార అంటారు దీన్ని విహార ఇది ఒక థియేటర్ అన్నమాట విహార అంటే బేసికలీ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గా తీసుకోవడం జరిగింది బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో ప్రధానంగా రెండు అంశాలు మనకు కనబడుతుంటాయి చైత్యాలు స్తూపాలు చైత్య విహారస్ అనమాట విహారస్ అంటే మెడిటేషన్ సెంటర్స్ లా ఉంటాయి అనమాట మెడిటేషన్ సెంటర్ సంథింగ్ లైక్ దట్ అనమాట మెడిటేషన్ సెంటర్ అనమాట ఇక్కడ టెన్ మినిట్స్ వీడియో ఉంటుంది ఇక్కడ సో అందుకు దీనికి విహారం పేపర్ చైతన్య మ్యూజియం ఉంటుంది అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే కాలచక్ర మహామండపం ఎందుకు పేరు పెట్టామంటే ఆయన జీ నుంచి మరణం వరకు అనేకమైనటువంటి ఘటనల్ని అక్షరం ప్రతిబింబిస్తూ సాక్షాత్కరిస్తే అంటే అబ్సల్యూట్లీ మనం యూ కెన్ రీలీవ్ ఆయన చదివిన ఘట ప్లేసెస్ ప్లేసెస్ కానివ్వండి ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో అవటన్నిటినీ ఇంపార్టెంట్ ఘటనలు అన్నిటినీ కలుపుతూ అది ఒక కాలచక్రం కాలచక్ర అందుకు దాని పేరు కాలచక్రం మహమ్మంటే దట్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట రెండవది ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా అంటే ఒక రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ కన్వెన్షన్ సెంటర్ అంటే ఈ యొక్క ఈ ప్రాజెక్టు సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ సెల్ఫ్ అంటే దీన్ని రేపు రాబోయే రోజుల్లో దీన్ని అయ్యేలాగా సో అందుకు ఎక్కువ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కోర్స్ పైగా ఖర్చు పెట్టడం జరిగింది దాని మీద కూడా సోషల్ మీడియా రాస్తా ఉన్నారట ఇన్ ఇన్ఫాక్ట్ దాని వాల్యూ ఇంకా మచ్ మోర్ దాన్ దాట్ ఎందుకంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డున ఆల్రెడీ చుట్టుపక్కల ఏరియాలంతా డెవలప్డ్ డెవలప్డ్ ఏరియాలో ఈ ప్లేస్లో గతంలో గత పాలకులు ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టాలి ఇక్కడ బిజినెస్ సెంటర్స్ పెట్టాలి మాల్స్ పెట్టాలి అని ఈ విధంగా ఆలోచన చేశారు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన విధానం వేరే ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఉండాలి స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క భావజాలను ఏ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకోతా ఉందానికి నిదర్శనంగా నిలువెత్తు సాక్ష్యంగా ఈ యొక్క విగ్రహం నిలబడాలని చెప్పి దీనికి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టి ఈ యొక్క మాట్లాడుతూ కూడా అన్నారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి మాట్లాడుకుంటాము న్యూయార్క్ లో మళ్ళీ హండ్రెడ్ బ్రాంజ్ టోటలీ మేడ్ ఇన్ ఇండియా టోటలీ మేడ్ ఇన్ ఇండియా మంచి మంచి మరి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేశం అంతటా వెతికి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఈ విగ్రహం తయారు చేసుకోవడం జరిగింది ఈ ఆర్కిటెక్చర్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అంత బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ సైన్స్ స్టోన్ తోటి నిర్మాణం చేయడం జరిగింది మీరు బీహార్ లో ఈ మధ్య ఒక కాస్ట్ సర్వే జరిగింది ఆ క్యాస్ట్ సర్వేలో ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓబీసీలు ఈబీసీలు ఉన్నారని తేలింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో అట్లాంటిది ఒకటి చేశారు అని విన్నాను కరెక్ట్ మీఫ్ ఐఎమ్ రాంగ్ బట్ ఒకవేళ అలాంటి చేసి ఉంటే ఇక్కడ ఎలాంటి అవుట్కమ్ వచ్చింది మీరేం గమనించారు అండ్ ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో ఇది ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటున్నారు అంటే ఈ క్యాస్ట్ సర్వే అన్నది హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఓట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ నిన్ననే యాక్చువల్గా ఏప్రిల్ పదకొండు మహాత్మా జ్యోతిరావు పూలే గారి రోజున అనౌన్స్ చేశాం లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు యా ఓకే బీహార్ ఏ మోడల్లో చేస్తుంది బీహార్లో ఏ విధమైనటువంటి అడ్డంకులు కల్పించారు కోర్సులు ఎట్లా వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఎవ్రీథింగ్ మేము చాలా క్లోజ్ గా మానిటర్ చేసి ఓకే లాస్ట్ క్యాబినెట్ లో నిన్న చేయటం జరిగింది నిన్న ఏదైతే సామాజిక న్యాయ రూపశిల్పం ప్రారంభమైందో నిన్న నుంచే క్యాష్ సర్వేస్ స్టార్ట్ అయింది ఓకే ఆ రకంగా కూడా ని왈 ఇచ్చామని చెప్పాను ఎందుకంటే ఓకే సో ఇక్కడ ఇది చాలా సుదీర్ఘమైన సున్నితమైన సుదీర్ఘమైన సున్నితమైనటువంటి కోరిక పర్టికులర్గా బిసిఎస్కి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ప్రతి పది సంవత్సరాలకి జనగణన జరుగుతుంది ఇరవై ఒకటిలో జరగాలి జరగలేదు జరగలేదు ఆ సందర్భంలో మేము శాసనసభలో ఒక సుదీర్ఘమైన చర్చ చేసి జనగణన జరిగే సందర్భంలో కులగణన కూడా చేర్చాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పర్టికులర్గా బీసీసీలో దాన్ని మీరు దానిలో చేర్చండి అనేటువంటి దాన్ని చేరుస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపించాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో అనేక మంది సంస్కర్తల సమ్మేళనం అంటే మిళితమైనటువంటి ఒక సంస్కర్తగా మారేడు జగన్ గారని నేను అంటాను వారు ఈ బీసీల యొక్క కోరికని తీర్చడం కోసం కులగణన చేపట్టాలనేటువంటిది ఇది ఓట్ల కోసం కాదు కాదు కానీ మీరు నిన్ననే స్టార్ట్ చేశారు ఎలక్షన్స్ కరెక్ట్ గా ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్స్ లోనే ఉన్నాయి ఇప్పుడు సంస్కర్త ఎందుకన్నానంటే సచివాలయ వ్యవస్థ ఓ సంస్కరణ కదా వాలంటీర్ వ్యవస్థ ఓ సంస్కరణ కదా జిల్లాల విభజన ఇవాళ అధునాతనమైనటువంటి టెక్నాలజీ దాన్ని వినియోగించుకుని ఇది కరెక్ట్ గా పది నుంచి పదహైదు రోజులు లేకపోతే ఈ ఈ మంత్ అండ్ ఫిబ్రవరి మంత్ ఫిఫ్టీన్త్ ఆ రేంజ్కి టోటల్గా కులగణన జరిగిపోద్దు మాత్రం డౌట్ లేదు అందులో అందులో అదే కదా ఆయనకున్నటువంటి గొప్పతనం అది ఖచ్చితంగా ఈ కులగణన జరగడం వల్ల చాలా మందిలో ఉన్నటువంటి అపోహలు పర్టికులర్గా ఆయన ఆలోచన ఏమిటి ఈ ఈ దేశ ఈ రాష్ట్రంలో ఇంకా కొన్ని కులాలకి విద్య అందక ఇంకా కొన్ని కులాలకి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు తెలియక ఆరోగ్యం ఎక్కడ రక్షించుకోవాలని తెలియక ఇప్పుడే ఈ మధ్యలో చూడండి ఆరోగ్య సురక్ష పెట్టాడు జబ్బుని జల్లు అంటాం కదా మనం ధాన్యం జల్లించే జల్లు వేసి పట్టేశాడు అసలు ఆ గ్రామంలో ఎవరికి క్యాన్సర్ ఉంది ఎవరికి పరాలసిస్ ఉంది ఎవరికి ఏ రకమైన దీర్ఘకాలికమైనటువంటి జబ్బు ఉంది అనేటువంటి పట్టేసాడు అది సంస్కరణ వచ్చేటువంటి ఆలోచనలే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం సామాన్యమైందా అది ఆ బిడ్డలు తెలుసుకోలేకపోతున్నారు తండ్రికి ఏ జబ్బు ఉందో తెలుసుకోవడానికి బద్దకించే పిల్లలు ఉన్నారు తప్ప పెద్ద కొడుకుగా ఇతను మారి ఇవాళ అది తెలుసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ ఉన్న తర్వాత అక్కడ ఎవరు ఏ కులస్తులు ఉన్నారనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా ఈజీ ప్రక్రియగా మారింది గనక ఖచ్చితంగా ఇచ్చిన మాట ఇది కులగణన అనేటువంటిది కేవలం కబుర్లకి మాటలకి పత్రికలకి ప్రకటనలకి సరిపోయింది తప్ప అమలు చేసి చూపించగల సత్తా ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కులగణన ప్రత్యేకంగా బీసీలు అంటే ఇక్కడ సమగ్ర కులగణన కేవలం ఒక సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచి ఓట్లు తీసుకునేటువంటి కులగణన కాదు ఇది అంటే మీరు అన్నారు బీసీలు ఓట్లు వచ్చేస్తాయని బీసీలు తృప్తి చెందుతారు దానితో పాటుగా అన్ని సామాజిక వర్గాలు కూడా సమగ్ర కులగణన ద్వారా వారి యొక్క సంఖ్య ఎంత ఉంది అందులో విద్య ఎంత ఉంది అందులో ధనవంతులు ఎంతమంది ఉన్నారు అందులో ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు సమాజంలో వారి స్థితి ఎట్లా మారింది ఎన్ని సంవత్సరాల క్రితం మారింది ఇంకా మారాల్సిన సర్వే ఇట్ సర్వే ఇప్పుడు జనరల్ గా ఏ ఎలక్షన్ అయినా ఆ ఎలక్షన్ డిసైడ్ చేసి ఏ ఆ గవర్నమెంట్ ని అధికారంలోకి తీసుకొచ్చేది ఒక బీసీ ఓట్ అంటారు సార్ ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ పాపులేషన్ ఉంది కాబట్టి సో మీరు చెప్పండి ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఏ ఏ అంశాలు ఏ అంశాలు బీసీ ఓటర్స్ ని మీ వైపు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మీరు అనుకుంటున్నారు అంటే ప్రధానమైన అంశాలు మన పురాణాల్లో రాక్షసులను సంహరించడానికి విష్ణుమూర్తి పదవతారాలు ఎత్తాడు దశావతారాల గురించి మాట్లాడుకుంటాం కదా ఇక్కడ జగన్మోహనుడు ఆయన పేరు కూడా విష్ణుమూర్తి పేరే అసలు జబ్బు అనేటువంటిది పేదరికం పది తరాలను పట్టిపీడిస్తున్నటువంటి రాక్షసి ఆ రాక్షసిని ఈ తరంలో జయించేటువంటి శక్తినివ్వడం కోసం మాకు పది శాఖలు ఇచ్చాడు సంపూర్ణ ఆహార పోషణ ప్లస్ అని ఒక కార్యక్రమం పెట్టాడు దానికి మంత్రి ఎవరమ్మా మా ప్రథమ అవతారమే కదా ఉషా చిరణ్ అంతేనా రెండవది అక్షరాభ్యాసం విజ్ఞానం కావాలి దానికి మంత్రి ఎవరమ్మా మా బొత్స సత్యనారాయణ గారు బీసీఏ కదా మూడవది ఆహారం అవసరం బొవ్వ ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా నాగేశ్వరరావు గారు ఆయన సోషల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ మాకు బలం అవసరం నాలుగో వాడు మా అప్పలరాజు గారు చేపలు మాంసం కోడిగుడ్లు పాలు అన్నిటికీ మంత్రి ఐదోది తిన్న తర్వాత అప్పుడప్పుడు కొంచెం అనారోగ్యం కలుగుతుంది దాన్ని రక్షించడానికి మా రజినమ్మ ఆవిడెవరు బీసీ కదా ఏమన్నా చెప్తున్నారు ఆరోది మాకు భూమి లేదు మాకు ఎక్కడో చోట కొన్ని లక్షలాది ఎకరాలు భూమిని పంచారు ఇళ్ళ స్థలం లేదు ఈ భూమి మీద పుట్టాడు తప్ప తనకంటూ గజం భూమి లేని వాడికి డెబ్బై మూడు సెంట్లు అంటే డెబ్బై మూడు గజాల భూమిని ఇచ్చేటువంటి అవతారం ఎవరు ధర్మాన్ ప్రసాదరావు గారు ఆరో అవతారం ఎప్పుడో కాలువ గొట్లని చెట్ల మీద పుట్ల గట్లని బతుకుతున్నాం ఇల్లు కట్టుకోవాలని కోరుకుంది అది తీర్చేటువంటి అవతారం ఎవరి చేత ఎత్తించాడు మా జోగి రమేష్ గారు అసలు ఎనిమిదో అవతారం ఎవరనుకుంటున్నారు మా జయరామ్ ఇది ఇన్సూరెన్స్ మా జీవితాలకు భద్రత ఇచ్చే ఇన్సూరెన్స్ మాకు కూడా రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లో ప్రథమ పాఠశాల ఏమిటి పంచాయతీరాజ్ అంతే కదా ఎవరైనా వార్డ్ మెంబర్ అవుతాడు లేకపోతే సర్పంచ్ అవుతాడు అది తొమ్మిదో అవతారం తొమ్మిది అవతారాలు ఎత్తిన తర్వాత మొత్తం ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు కదా సంక్షేమం సంక్షేమం అందులో సుమారుగా బీసీలకి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు లక్ష ఎనభై వేల కోట్లు పంపిణీ చేసేటువంటి కలికి లాస్ట్ అవతారం ఏంటి దశ అవతారాల్లో కలికి అది నేనే పదో అవతారం అవతారాలు ఎత్తించారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మరి ఎంత గొప్పది అంటే పేదరికం అనేటువంటిది ద్రాక్ష అయితే పేదరికం అనేది రోగం అయితే ఈ బీసీలను పట్టి పీడిస్తుంటే దాన్ని మా ద్వారా అవతారాలు ఇచ్చి మా చేతే వాటిని సంహరింపజేస్తున్నాడు వాటిని అధిగమింపజేస్తున్నాడు ఇది ఒక సంస్కరణ ఇది అని అంటాను సంస్కరణల సమ్మేళనం మిళితం ఒక రూపం అదే జగన్మోహన్ రెడ్డి నేనేమంటానంటే ఇన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలు ఓట్ల కోసం చేయలేదీనా వాళ్ళ మనస్సులు తెలిసి చేశాడు రేపు గెలుపు ఈయన గెలిచిన మనసులు వేసేటువంటి ఓటు ఆయన జనాన్ని నమ్మాడు జనం మోసం చేయడు నాయకుడు మోసం చేస్తాడు తప్ప జనం మోసం చేయరు అందుకే జనాన్ని జగన్ జగన్కి జనం ఈ బంధాన్ని ఈ బంధాన్ని విడదీయటం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు జగన్ అంటే నిజం నిజం అంటే జగన్ నిజానికోటేయండి 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 కోటేయండి నిజాని కోటేయండి జగన్ గెలిపించండి గెలుపు అనేది డిసైడ్ రేపు బీసీ గెలుస్తాడు ఎస్సి గెలిస్తాడు ఎస్సి గెలుస్తారు మైనర్టీ గెలుస్తారు డిసైడ్ అందరే డౌట్ మా అన్నయ్య దాంట్లోనూ నాకు చిన్న సబ్జెక్ట్ అండి ఇవాళ సామాజిక న్యాయం జరిగింది అంటానికి నిదర్శనం ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మన పార్టీనే తీసుకోండి మొన్నే గెలిచింది ఆ పార్టీ మొన్నే ఆ మంత్రులు ఎంత మందికి రెడ్లు ఉన్నారు మంత్రులు ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు మీరు చూసుకోండి అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గుమ్మం తొక్కేవాడికే పదవి వచ్చినాయి ఇక్కడ ఎంతమంది రెడ్లు ఉన్నారో అక్కడ ఎంత మంది రెడ్లు ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రి రెడ్లే అన్ని పైన అందరూ రెడ్లే గారు ఇప్పుడు పార్లమెంట్ లో మీ పార్టీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని సపోర్ట్ చేసింది కానీ ఇక్కడ లోకల్ గా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్య ఈ మధ్య కాదు కొంతకాలం క్రితం నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ దాన్ని దాన్ని ఎన్ఆర్సీని ఎన్ఆర్సీ ఎన్పిఆర్ దాన్ని మీరు మీరు వ్యతిరేకంగా అది మేము ఒప్పుకోమన్నారు అంటే దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు అగ్రి అట్ ఎనీ కాస్ట్ అని చెప్పారు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో పర్యటిస్తూ ఈ ఈ విషయాన్ని ఆయన కూడా ధృవీకరించారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని సార్ ఏంటి సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి అక్కడ అక్కడేమో సిఏఏని ఒప్పుకున్నారు ఇక్కడేమో ఎన్పిఆర్ని ఒప్పుకోవట్లేదు మరి ఆ రోజు ఏదైతే సిఏకి సంబంధించిన ఏదైతే ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టారో మరి ఎవరికి కూడా దాని మీద అవగాహన లేని పరిస్థితి మరి క్షేత్ర స్థాయిలో దాని ఎలాంటి ప్రభావం చూపుతుందని చెప్పి మరి ఆ రోజు ఎవరికి కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి అండి అది మరి ఆ రోజుల్లో కొన్ని కండిషనల్గా కొన్ని కొన్ని అంశాల మీద మరి ఏదైతే మా ప్రభుత్వము మా ఎంపీస్ మరి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పరిస్థితి మనం కొన్ని చూశారు మీరు మరి తర్వాత వచ్చిన పరి పరిణామాలు మనం చూసాం మరి ఈ రాష్ట్రంలో మరి ఏదైతే ముస్లిం మైనార్టీలు భావానికి గురి కావడం జరిగింది మరి ఏదైతే ఈ చట్టం అమల్లోకి వస్తే మరి ఎన్పిఆర్ అనేది వస్తే మరి ఏదో జరగబోతుంది మనకు ఈ దేశం నుంచి మాకు వెలివేసే పరిస్థితి వస్తుంది మరి అవన్నీ కూడా ఒక అభద్రతా భావానికి మరి సమాజం అంతా కూడా మరి భావానికి గురి కావడం జరిగింది మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏదైతే మన రాష్ట్రంలో మరి ఈ ఎన్పిఆర్ని మనము అమలు చెయ్యము దీన్ని అభయన్స్లో పెట్టేస్తామని చెప్పి కూడా మరి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా మరి ఆ రోజు తీసుకోవడం జరిగింది మరి ఏదైతే ఒక రెజల్యూషన్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనము తెలియపరచడం జరిగింది ఈ ఎన్పిఆర్ ఏదైతే ఉందో మరి మన రాష్ట్రంలో మేము అమలు పరచము ఎందువల్ల అంటే దాంట్లో ఏదైతే పాత ఫార్మెట్ ఏదైతే ఉందో గతంలో ఎప్పుడు కూడా ఎన్పిఆర్ జరిగే పరిస్థితి ఉండేది మరి ఆ ఫార్మెట్ ప్రకారంగానే మీరు అమల్లోకి తీసుకొస్తే మా రాష్ట్రంలో అమలు పరుస్తాము మరి ని మనం తీసుకురావాలని చెప్పి కూడా ఒక రెజల్యూషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది మైనారిటీస్ వెల్ఫేర్ మీరు ఏ విషయంలో చాలా సంతృప్తి చెందారండి ఇప్పటికీ కూడా చాలా ముస్లిం యూత్ ముస్లిం విమెన్ ఇంకా చాలా మంది ఎడ్యుకేషన్ వైపు వెళ్ళట్లేదు ఇంకా చాలా మంది ఇంకా అనగారిన బతుకులే బతుకుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీల వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ కావచ్చు లేకపోతే వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న ఒక లైఫ్ స్టైల్ కూడా కొన్ని ముస్లిం కమ్యూనిటీస్ అనుభవించలేకపోతున్నారు స్టిల్ దే ఆర్ స్టిల్ బ్యాక్వర్డ్ మీరు ఏమంటారు సార్ మీరు ఒక మంత్రిగా ఎంతవరకు మీరు చేయగలిగారు వాళ్ళ కోసం ఏమేం చేయగలిగారని మీరు అనుకుంటున్నారు నిజంగా అండి ఇప్పుడు మీరు చెప్పినది వాస్తవము ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో మరీ ముఖ్యంగా నేను యాజ్ ఎ మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్ ఎందుకంటే నేను ఆ శాఖకు ప్రాతినిధ్యం లహిస్తున్నాను కాబట్టి మైనార్టీల గురించే మాట్లాడతాను కాబట్టి మరి ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో కూడా మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి మరి ఏ ప్రభుత్వాలు కూడా వీళ్ళకు ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితులండి మరి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో మరి అప్పుడే ఈ మైనార్టీల గుర్తుకొస్తారు మరి వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళను పూర్తిగా విస్మరించిన పరిస్థితి మనం చూసాం మరి అనేక దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో కూడా మరి అనేక కమిటీలు కూడా కేంద్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పుడు సచార్ కమిటీ అని రంగనాథ మిశ్ర కమిటీ అని చెప్పి మరి అనేక కమిటీలు వేసి అధ్యయనాలు కూడా చేయడం జరిగింది మరి వాళ్ళ అధ్యయనాలు చేసినప్పుడు కూడా స్పష్టంగా మీరు ఏదైతే చెప్పారో మరి ఎస్సీ ఎస్టీల కన్నా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు మైనార్టీలు అని చెప్పి కూడా వాళ్ళు తేట తెల్లం చేయడం జరిగింది కానీ ఆనాడు ఏ ప్రభుత్వాలు కూడా ఆ ఏదైతే రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మరి అడుగుల ముందుకు వేసిన పరిస్థితి లేదు మీరు ఎక్కడైనా వెళ్ళండి ఒక చిన్న ఏదైతే టీ కొట్టు కాడికి వెళ్ళండి ఎవరు అక్కడ పనిచేసే చిన్న పిల్లలు ఎవరుంటారు మైనార్టీలో ఉంటారు ఒక తోపుడు బండ్లు పని తోపుడు బండ్లు వ్యాపారం వాళ్ళు ఎవరు ఉంటారు మైనార్టీలో ఉంటారు ఒక చిన్న స్కూటర్ మెకానిక్ కాడికి వెళ్ళండి ఒక సైకిల్ మెకానిక్ కాడికి వెళ్ళండి ఎవరు ఉంటారు ఆ మైనార్టీలో ఉంటారు ఎందుకంటే వాళ్ళలో విద్య అనేది ఎక్కడ లేని పరిస్థితి నిరక్షరాస్యత ఎక్కువ మరి ఆ పరిస్థితి నుంచి మరి వాళ్ళకు ముందుకు తీసుకురావాలి మరి అలాంటిది ఒక అడుగు ముందుకేసిన వ్యక్తి ఎవరంటే మా ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఈ రోజుకి కూడా మా మైనార్టీలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఉండారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా కూడా మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ప్రతి నిత్యం మైనార్టీ సోదరులందరూ కూడా ఆయన్ని గుర్తు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్లు మరి ఆ కోశాలనే తండ్రి తీసుకున్న ఏదైతే తడుగు తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి కన్నా ఇంకొక రెండు అడుగులు ముందుకు వేసి ఒక ఒక అపవాదం ఉంది అది అపవాదం ఏమిటి అంటే ఎవరైతే ఆ మై ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు పొలిటికల్ రిప్రజెంటేషన్లో ఉన్నారో వాళ్ళే చాలా సందర్భాల్లో ముస్లిం కమ్యూనిటీకి ఏం చేయలేకపోతున్నారు అన్న ఒక పెద్ద అలిగేషన్ ఉంది సార్ దేశవ్యాప్తంగా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జనరల్ ఇన్ పర్టిక్యులర్ దేశవ్యాప్తంగా ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరైతే పొలిటికల్ పార్టీలో ఉన్నారో ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నారో ఒక మంత్రి పదవిలో ఉన్నారో వాళ్లే నిజంగా ఏం చేయలేకపోతున్నారు చేయట్లేదు అని సో ఉంది నేను యాజ్ ఎ మినిస్టర్ నేను గర్వంగా ఫీల్ అవుతున్నానండి ఈ రోజు నేను మంత్రిగా ఉండి నిజంగా మీరు చెప్పారు ఏదో ఒకటి చెప్పమని చెప్తున్నారు మీరు మరి ఒకటి కాదు నేను రెండు మూడు సందర్భాలు చెప్తాను మైనార్టీలందరూ కూడా మైనార్టీ సోదర సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క కోరిక ఏంటి మనకు ఈ రాష్ట్రంలో ఒక ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఎస్సీలకు ఎస్టీలకు ఏ విధంగా ఒక సప్లాన్ ఉందో మరి ఆ తరహాలో మైనార్టీలకు కూడా మనకు ఒక సప్లాన్ కావాలి అని చెప్పి కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ కోరిక ఉండేది వాళ్ళ డిమాండ్ ఉండేది మరి ఏ ప్రభుత్వం కూడా ఆ దిశలో అడుగులు ముందుకు వేయలేదు మరి దాని గురించి ఆలోచన కూడా చేయలేదు మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో నిజంగా నేను గర్వపడుతున్నాను నేను మరి మైనార్ మైనార్టీలకు సంబంధించిన ఏదైతే సప్లైన్కు సంబంధించి మైనార్టీ కాంపనెంట్ బిల్ నేను యాజ్ ఎ మినిస్టర్ ఫర్ మైనార్టీ వెల్ఫేర్ నేను ప్రవేశపెట్టగలిగానంటే నిజంగా నా జన్మ ధన్యమైనందని కూడా నేను కూడా నేను స్పష్టంగా చెప్పగలను రెండవది కూడా సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు మన మైనార్టీలకు సంబంధించి కూడా మనము పర్సంటేజ్ రేషియోలో మనము బాగా ఉండేవాళ్ళం ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక చిన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఈరోజు మా ప్రాతినిధ్యం కేవలం ఒక పది శాతం మాత్రమే వచ్చే ఉర్దూ లాంగ్వేజ్కు ఆ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కొన్ని ఎక్కడైతే మైనార్టీల ప్రాబల్యం ఉందో ఆ జిల్లాలో మాత్రమే మరి ఉర్దూ యాజ్ ఎ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసిన పరిస్థితి మరి ఈ రోజు మనం గర్వంగా కూడా నేను చెప్పుకోగలను రెండవ అది ఒక బిల్లు నేను తీసుకురావడం యాజ్ ఎ మినిస్టర్ ఫర్ మైన వెల్ఫేర్ నేను ఏదైతే ఏదైతే ఉర్దూ లాంగ్వేజ్ ని పూర్తి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండవ అధికార భాషగా ఉర్దూకు తీసుకురావడం అనేది కూడా నేను ఒక చరిత్రగా కూడా నేను చెప్పగలను మరి అదే కాకుండా హజ్ అంటే ఒక ప్రతి ముస్లిం సోదరి సోదరులందరూ కూడా ఒక జీ వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రకి వెళ్ళాలి పవిత్ర హజ్ యాత్ర వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది మరి మన సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి మనం అందరం కూడా వెళ్ళే వాళ్ళము ఈ రోజు రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం చూసాం మన వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి మనకు ప్రత్యేకంగా ఒక ఎంబార్కేషన్ పాయింట్ లేదు మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఏదైతే ఉంటారో హజ్ యాత్రికులు మన ప్రాంతం నుంచి మనం పంపించడానికి మనకు అవకాశం లేవు మరి మన వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది మరి అక్కడ ఎంత డిస్క్రిమినేషన్ అంటే తెలంగాణ వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంటు ఆంధ్రా వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్ ఉండేది యాజ్ మినిస్టర్ నేను కూడా మీ మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళాను మా మా వాళ్లకు మంచి సదుపాయాలు కల్పించమని చెప్పి అక్కడ కన్సర్న్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది ఎంత చెప్పినా కూడా అక్కడ డిస్క్రిమినేషన్ మనం పూర్తిగా మనం గమనించాం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను వెనువెంటనే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రం విడిపోయింది మన వాళ్లకు మన ప్రాంతం నుంచి వెళ్ళే ప్రతి యాత్రికులకు హజ్ యాత్రికులకు అందరు కూడా ఖచ్చితంగా ఒక గౌరవంగా మన ప్రాంతం నుంచి మనం పంపించాలని చెప్పి వెనువెంటనే మరి కేంద్ర ప్రభుత్వంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మన విజయవాడను ఎంబార్కేషన్ పాయింట్గా మనం సాధించుకోవడం జరిగింది ఇది ఒకొక్క మైలురాయి మనకు ఇది కూడా ఒక చరిత్ర ఇది మొదటిసారిగా ఇక్కడ ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు అయింది కాబట్టి మరి ఎక్కువ ఏదైతే మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు దీని మీద ఇది చేయకుండా మనకు ఎనభై వేల రూపాయలు అదనపు భారము ఒక్కొక్క విలుగ్నం మీద ఎనభై వేల రూపాయలు అదనపు భారం పడే పరిస్థితి మనకు కనిపి కనిపించింది ఒక కుటుంబం ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలంటే లక్ష లక్ష అరవై వేల రూపాయలు అదనపు భారం అవుతుంది మరి వాళ్ళు బేర్ చేయలేని పరిస్థితి చాలా మటుకు మరి ఆ సందర్భంలో చాలా మంది మేము ఈ అదనపు భారాన్ని భరించలేము అని చెప్పి వాళ్ళు క్యాన్సల్ చేసుకోవాలని చెప్పి కూడా ఆలోచన చేసిన పరిస్థితి మరి అవన్నీ కూడా మా దృష్టికి వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళాను వెళ్ళి ఈ విధంగా ఉంది సార్ అని చెప్తాను అవర్స్ లో ఒక రిలీజ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో జీవో రిలీజ్ చేసి వాళ్ళ అకౌంట్ లో జమ చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎక్కడ లేరండి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే నిజంగా నేను గర్వపడుతున్నాను యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ మైనార్టీస్ వెల్ఫేర్ గా నేను మినిస్టర్ అయ్యి మరి ఇన్ని మంచి కార్యక్రమాలు నా చేతుల మీదుగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో చేయగలిగానని చెప్పి నేను గర్వంగా కూడా చెప్పగలను అని చెప్పి కూడా ఈ సందర్భంగా సార్ సురేష్ గారు మీరు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు డాక్టరేట్ మీరు సివిల్ సర్వెంట్ మీరు ఎన్నో ఎన్నో సాధించారు అవన్నీ చేసిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు సార్ మీరు చెప్పండి పొలిటికల్ ఫీల్డ్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి అని అనుకుంటారా లేకపోతే ఎవరైనా పర్లేదు అనుకుంటారా ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు అవసరం అని మీరు అనుకుంటున్నారు టు బి అ పొలిటికల్ రిప్రజెంటేటివ్ చదువు అనేది అందరికీ అవసరమే సో చదువు ఒక ఆదనపు ఒక అర్హతగా మనం భావించాలి తప్ప చదువు చదువే మెయిన్ అని మనం చెప్పడానికి లేదు రాజకీయంగా ముఖ్యంగా ప్రధానంగా రాజకీయాల్లో రావాలంటే ప్రజాసేవ చేయాలనే ఒక తపన ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క సోషల్ ఇంటెలిజెన్స్ ఉండాలి యా యా ఇట్ ఈస్ నాట్ యూనో మన ఐక్యూ అంటాం కదా ఐక్యూ కాదు దర్ ఆర్ ఇంటెలిజెన్స్ చాలా రకాలు ఉంటాయి సోషల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది పొలిటికల్ ఇంటెలిజెన్సు తర్వాత స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ తర్వాత హ్యూమానిటీ సోషల్ రిలేషన్స్ సో కాబట్టి ఈ నాకు చదువు ఆదనంగా ఉండడం వలన ఉపయోగపడింది చదువు ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని అక్కడ లేదు అని అంత చదువు కూడా అనవసరం ఎందుకంటే ఇట్స్ యాక్సిడెంటల్ మాత్రం నేను అంటే ఒక కెరీర్ గ్రాఫ్ తీసుకొని ఈ విధంగా తర్వాత పాలిటిక్స్ లో రావాలి ఆయర్ఎస్ చదివినంత రావాలి పిహెచ్డి చేసినంత రావాలని కాదు యాదృచ్ఛికంగా అన్ని జరిగాయి ప్రధానంగా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక ప్రేరణ ఆయన ఒక స్ఫూర్తి ప్రధానం జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే రాజ్యాధికారం అన్నది పదవితో రాదు పవర్తో వస్తుంది అని సో మీరేమంటారు సార్ నిజంగా చెప్పండి మీకు వచ్చిన ఈ పవర్ని మీరు ఎంతవరకు సద్వినియోగపరుస్తున్నారు అంటే ఈ రాజ్యాధికారం మీకు ఇచ్చింది ఒక పవర్ ఇచ్చింది సో పదవి అన్నది దాని అవుట్కమ్ బట్ పవర్ అన్నది పవర్ చేతిలో ఉంటే యూ కెన్ రియలీ డూ గుడ్ యూ కెన్ డూ బ్యాడ్ ఆల్సో అంటే పవర్ అన్నది అంత డిస్ట్రక్టివ్ థింగ్ కానీ ఆ పవర్ని ఉపయోగించుకొని మీరు ఎంతవరకు న్యాయం అంటే ఒక్కొక్క మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మంత్రిగా చేశారు మంత్రిగా నాకు సివిల్ సప్లై మినిస్ట్ ఇచ్చారు ఆ పవర్ ఇచ్చారని ఆ పవర్ ని నేను ఎంజాయ్ చేయటం కాదు ప్రజలు ఎంజాయ్ చేయాలి ప్రజలు ఎంజాయ్ చేసే విధంగా ప్రజలకి చెప్పాలని ఆ పవర్ ని ప్రజలకి చేశాను అది నేను చాలా తృప్తిగా పడుతున్నాను కష్టపడినా ఎందుకంటే పవర్ యొక్క ఫలితాన్ని మా ప్రజలకు అందించాలి ఏదైతే పవర్ ఉంటుందో మనకు ఆ పవర్ యొక్క ఫలితాన్ని మాకు కాదు పవర్ యొక్క ఫలితనాన్ని పవర్ యొక్క ఫలిత ఫలితాన్ని ప్రజలకు అందించాలి అది అందించాలంటే ఉదాహరణకు ఇప్పుడు మా వాళ్ళు చెప్పేటట్టు ఒక వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఉంది రొటీన్ గా పని చేసుకెళ్ళిపోతున్నాయి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయినవన్నీ కూడా ప్రభుత్వం మీద చెప్తుంది చేస్తున్నారు కానీ వాళ్ళకి కూడా అందనివి వాళ్ళకి కూడా చేయలేనివి కూడా ఈ పవర్ని వినియోగించుకుని చేయించాలి ఈ పవర్ని వినియోగించుకుంటే ఈ పవర్ ద్వారా ఫలితాన్ని మా గిరిజనులకు అందిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే పవర్ మేము ఎంజాయ్ చేయడానికి కాదు ప్రజలు ఎంజాయ్ చేయాలి మీకు ఇచ్చిన పవర్ని నా వినియోగించాలని చెప్పారు ముఖ్యమంత్రి గారు మా సామాజిక వర్గానికి మరి ఏ ఏ మేల్ చేసే అవకాశం మరి నాకు వచ్చిందో ఇప్పుడే నా పవర్ వల్లనే మరి ఈరోజు అదే కాకుండా ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మైనార్టీ సంక్షేమం కోసం అయితే ఈరోజు మనము సుమారుగా ఇరవై మూడు వేల నాలుగు వందల పదహైదు కోట్ల రూపాయలు మరి ఈరోజు మనము ఖర్చు చేయడం జరిగింది మరి అదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ ఐదేళ్ల కాలంలో కేవలం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది చూడండి పది రెట్లు ఎక్కువ ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే మనము మైనార్టీస్ వెల్ఫేర్ కోసం మనం మరి ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా మరి మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం వల్ల మరి ఈరోజు ఆ పవర్ని వినియోగించి మరి ఈరోజు నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా మైనార్టీస్కి అందరికీ కూడా ఈరోజు మేలు చేయగలిగాను అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను సురేష్ గారు అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తాం అధికారం లేనప్పుడు ప్రజలకు సేవ చేయమనే అనే ఆలోచన కరెక్ట్ కాదని ఆ భావన ఎందుకంటే మేము డైరెక్ట్ ఈ ఈరోజు అధికారంలోకి రాలేదమ్మా మేము ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం అధికార ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము ఒక వాచ్ డాగ్ లాగా వాచ్ డాగ్ లాగా అధికారులు అధికార పార్టీలు ఐదు వందల హామీలు ఆరు వందల హామీలు ఇస్తారు ఎట్లా మీరు అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ప్రజలు మిమ్మల్ని నమ్మారు కాబట్టి మీరు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మేము పోరాటం చేసాం కాబట్టి మనం ప్రజల పక్షాన ఉండడం ముఖ్యం ప్రజల కోసం పరితపించే ఒక నాయకుడు ఉండడం చాలా అవసరం అందుకే మాకు అవకాశం ఇచ్చారు చెప్పినట్లు ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకునే దిశలో ముఖ్యంగా అవకాశం ఇచ్చారు మామూలుగా ఇవ్వలేదు ప్రజలు నమ్మారు నూట డెబ్బై సీట్లు గాను నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మాకు ఇప్పుడు స్వతంత్ర చరిత్రలో అంత పెద్ద మ్యాండేట్ ఎప్పుడు ఇవ్వలేదు నాకు అంత పెద్ద మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఇంకా బాధ్యతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మేము చేసి చూపించాం ఈరోజు మరి మాకు అధికారం ఇచ్చారంటే ఇందాక అన్న చెప్పినట్లు అధికారాన్ని నేను ఎంజాయ్ చేయడం కాదు ముఖ్యంగా ఫస్ట్ మా నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు ఎంజాయ్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ నా జాతి దళిత జాతి మాదిక సమాజం వర్గం నుంచి ఒక మంత్రి వచ్చిన సురేష్ దాన్ని చూట్లే మావాడు వచ్చినాడు మావాడు వచ్చినానికి ఎవరు జగన్ ఇచ్చినాడు సో ఫస్ట్ ఎంజాయ్ చేయాలి నియోజకవర్గ ప్రజలు ఎంజాయ్ చేయాలి యావత్ రాష్ట్రం కూడా ముఖ్యంగా జగన్ ఒక డ్రీమ్ క్యాబినెట్ లో మేము మరి మంత్రిగా ఉన్నాం కాబట్టి ఆయన చూస్తాం మమ్మల్ని కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఆ పవన్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందించడానికి మరి ఈ రోజు ప్రయత్నం చేశాం కాబట్టి అది అందించినప్పుడే అది రాజ్యాధికార వైపు మనం అడిగి నేను భావన జగన్మోహన్ రెడ్డి గారు మనం పాలకులం కాదు సేవకులు అన్నాడు ఆ ఒక్క మాట చాలు పవర్ దేనికోసం సేవ చేయటం కోసం సేవ చేయటం కోసం పవర్ ఇచ్చినటువంటి ప్రజలు ప్రజలకి బాధ్యతగా సేవకుడిగా జీవించటమే పెద్ద గొప్పతనం సో నేను యాజ్ ఎ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ నాకు ఇచ్చినప్పుడు నా వాళ్ళకు సేవ చేసే అవకాశం నాకు చాలా గొప్పగా వచ్చిందని భావించినప్పుడు మొట్టమొదటిగా యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం అంటే తన కులం పేరు చెప్పడానికి కూడా భయపడేటువంటి వారిని రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇచ్చి వారి కులానికి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావన చేయడానికి ఒక వేదిక యాభై ఆరు కార్పొరేషన్లు ఒకే చోట మళ్ళీ అక్కడ సమాజంలో అందరూ కలిసి ఉండాలనేటువంటి భావన అందరికీ కూడా ఆఫీసులు ఏర్పాటు చేయడం కానీ దానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలోనూ కూడా శ్రద్ధ తీసుకున్నాం దానితో పాటు ఇవాళ కులగణన అది బీసీఎల్ ఆకాంక్ష ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని పరిష్కరించగలిగాం బిడ్డ నాడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఇంజనీరింగ్ చదివి ఆ కుటుంబం నేత వృత్తి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిపోయింది కదా దాని కారకుడు నాడు రాజశేఖర్ రెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు నిజంగా ఎంత ఆనందం వేసిందంటే ఎవరికైతే కష్టం వస్తుందో ఆ కష్టాన్ని తీర్చేవాడు దైవం అయితే ఆ కష్టాన్ని చెప్పకుండా తెలుసుకుని తీర్చేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పగలను అందులో నేను బీసీ సంక్షేమ మంత్రిని అటువంటి ఒక గొప్ప అనుభూతిని ఈ పాలకుడు మిగిల్చాడనేటువంటిది ఇవాళ మేమందరం కూడా బీసీ సంక్షేమ మంత్రిగా ప్రౌడ్ ఫీల్ అవుతాను భారత సంతతికి ప్రామాణిక గ్రంథాన్ని అందించిన మహనీయుడి పాదాల చింత ఈ రోజు ఇంత గొప్ప ఇంటర్వ్యూ చేయటం అనేటువంటిది మా జీవితంలో మరుపురానిది మరువలేనిది ఇంతకంటే గొప్ప అనుభూతి ఇంకొకటి లేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా సమ సమాచార నిర్మాణం జరగాలి సోషల్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఒక స్టేట్ కి కానీ ఒక కంట్రీకి కానీ ఒక ప్రపంచానికి కూడా సో థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ షేర్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ